మేడం ఎవరు పిల్లలారా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ కొత్త సిలబస్ అనుసరించి మనం చూడబోతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన సంగతి కలల ప్రపంచపు రహస్యాలు కలల ప్రపంచపు రహస్యాలు అనే అంశాన్ని చూద్దాం కలలు అనగానే మనందరికీ తెలిసిందే కొత్త విషయం ఏమీ కాదు నిద్రపోతే వచ్చేవి వాటిలో మంచి కళ్ళు ఉంటాయి పేడ కళ్ళు ఉంటాయి ఈ కళల వెనుక రహస్యాలు ఏముంటాయి అని మనం ఆలోచిస్తే కళలు చాలా భావాలను తెలియపరుస్తూ ఉంటాయి మన ఆలోచనలను కళలు వ్యక్తపరుస్తూ ఉంటాయి పగలంతా మనం దేని గురించి ఆలోచిస్తామో అవే కళలుగా వస్తూ ఉంటాయి పగలంతా మనం సంతోషంగా ఉన్నాం అనుకోండి రాత్రులు మంచి కళలు వస్తాయి మంచి కళ వస్తుందండి చాలా బాగుంది ఆ కళలో ఎక్కడికో వెళుతున్నాం ఎలా వెళుతున్నాం అంటే మేఘాల మీద వెళ్ళిపోతున్నాం అలా వెళుతుండగా వెళుతుండగా కొంచెం దూరం ప్రయాణించేటప్పటికి ఇంకా దూరం వెళితే ఏమున్నదో అని తెలుసుకునేటప్పటికి సరిగ్గా మెలకు వచ్చేసిందండి కళంతా పోయింది అని మనం చెప్పుకుంటూ ఉంటాం లేకపోతే రాత్రి భయంకరమైన కళ వచ్చిందండి అదేమిటంటే నేను ఎక్కడో గోతిలో పడిపోతున్నట్టు అంత చీకటిగా ఉన్నట్టు ఏవేవో రకరకాల జీవులు ఇవన్నీ కదులుతున్నట్టు అవన్నీ నన్ను తినేయడానికి వస్తున్నట్టు అని చెబుతుంటాం మన కళలు చెబుతుంటాం అంటే కళలు మనుషులకు సర్వసాధారణము అంతేకాకుండా ఒక రోజులో ఒక దినములో పగటిలో మనం చూసినటువంటి దృశ్యాల ఫలితము కానివ్వండి మనం విన్నటువంటి మాటల ప్రభావం కానీ మన మీద ఉండి అవి కళల రూపంలో రావటానికి కారణమవుతాయి ఓకే అయితే పగటి కళలు కనేవాళ్ళు కూడా ఉంటారు పగటి కళలు అంటే ఏంటి పగలు నిద్రపోయి కళలు గంటం కాదండి మెలకువగా ఉండి కూడా కళలు గంటం వీటిని పగటి కళలు అంటారు అంటే నేను ఒక గొప్ప ధనవంతుడు అయిపోయినట్టు మనలను మనమే ఊహించుకోవడం లేకపోతే నేను ఒక సచిన్ టెండూల్కర్ అయిపోయినట్టు క్రికెట్ ఆడేస్తున్నట్టు ఇండియన్ టీంని ఒంటి చేత్తో గెలిపించేసినట్టు ప్రపంచ కప్ సాధించి పెట్టినట్టు మనకు మనమే ఫీల్ అయిపోతుంటాం ఒక్కొక్కసారి అలాగే ఒక కంపెనీ జిఎం మనం అయిపోయినట్టు అయితే ఎలా ఉంటుంది అన్నది కూడా మనం ఊహించుకుంటూ ఒకరికి పెద్ద జీతం వస్తున్నప్పుడు ఆ జీతం కనుక మనకు వస్తే మనం ఎంత గొప్పగా బ్రతకగలము అన్నది మనం మనల్ని మనం ఊహించుకుంటూ పగటి కళ్ళు కంటూ ఉంటాం అంటే జరగనివి ఊహించుకోవటం జరిగే అవకాశం లేని వాటిని జరిగినట్టుగా మనం భ్రమపడటము ఇవన్నీ కూడా పగటి కళలు కిందకే వస్తాయి పగటి కళలు లేకపోతే ఒక అందమైన స్త్రీని పెళ్లి చేసుకున్నట్టుగా ఆమెతో కాపురం చేస్తున్నట్టుగా ఊహించుకోవటం కళలు కనటం ఇలా రకరకాల కళలు మనం మన జీవితంలో పగటి కళలుగా కంటూనే ఉంటాం అంటే జరగనిది ఏదో జరిగినట్టుగా జరగనిది ఏదో జరుగుతున్నట్టుగా లేనిది ఉన్నట్టుగా ఊహించుకుంటూ ఉంటాం మనము ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొలది మనిషి కొత్త కొత్త ఆలోచనలోకి కొత్త కొత్త పద్ధతుల్లోకి వెళుతున్నాడు ఈ భూమి మీద అనేక ప్రపంచాలు ఉన్నాయి మనకు తెలుసు మానవ ప్రపంచము అనగా మనుషుల మధ్యలో ఉన్నటువంటి సంగతులు వృక్ష ప్రపంచము అంటారు అనగా చెట్లలో చెట్లకు సంబంధించినటువంటి మొత్తం విషయాలు చెట్ల గురించి పరిశీలించడానికి వెళ్ళినప్పుడు అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది వాటిలోని రకాలు చెట్ల జీవన విధానము అవి బ్రతికే తీరు అవి ఆహారాన్ని తయారు చేసుకునే విధానము ఇవన్నీ కూడా అలాగే సముద్రంలోకి మత్స్య ప్రపంచంలోకి మనం వెళ్ళినప్పుడు కొన్ని లక్షల జాతుల చేపలు అవి బ్రతుకుతున్న తీరు అవి ఆహారాన్ని తింటున్న విధానము వాటి ఆకృతులు ఇవన్నీ కూడా ఇలా ఒక్కొక్క ప్రపంచం ఉంటుంది ఒక్కొక్క ప్రపంచం మరొక ప్రపంచంతో సంబంధం లేకుండా వేరువేరుగా ఉంటుంది మనిషి కూడా తాను వెళ్ళని తాను చూడని
తాను ఎల్లప్పుడూ అనుభవించని ఒక ప్రపంచాన్ని తన కళ్ళ ముందు తయారు చేసుకోవాలి అని అనుకున్నాడు, తయారు చేసుకున్నాడు కూడా. మనిషి ఒక కలల ప్రపంచాన్ని సృష్టించుకోవాలనుకున్నాడు, సృష్టించుకున్నాడు. దేవుని పిల్లాడు, ఆ కలల ప్రపంచం ఎలా ఉంటుందంటే మనం ఎక్కడో విహరిస్తున్నట్టుగా ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో వర్చువల్ రియాలిటీ అంటున్నారు. వర్చువల్ రియాలిటీ, సముద్రంలో ప్రయాణిస్తున్నట్టుగా ఒక వీడియోని తయారు చేస్తారు. ఆ వీడియోని తయారు చేసి దాన్ని మన కళ్ళ ముందు ఉంచుతారు. దాని కొరకు ఒక సెపరేట్ డివైస్ ఉంటుంది, దాన్ని మనం తగిలించుకోవాలి, ముఖానికి కంటి ముందు పెట్టుకోవాలన్నమాట. సముద్రంలో ఎలా ఉంటుంది? సముద్రంలోకి మనం వెళ్ళవలసిన అవసరం లేదు, కానీ సముద్రంలోనికి మనం వెళ్ళినట్టు, మనం ఈత కొడుతున్నట్టు, మన పక్క నుంచి చేపలు వెళుతున్నట్టు ఆ అనుభూతిని మనకు కలిగిస్తారు. ఇదంతా మన కళ్ళు మరియు మన చెవులు మన మెదడును కేంద్రీకరించి పనిచేసుకుంటూ వెళుతుంటుంది. ఏదైనా ఒక వస్తువు మనల్ని తాకినప్పుడు ఎటువంటి ఫీలింగ్ మనకు కలుగుతుందో అటువంటి ఫీలింగ్ వాళ్ళు మన చెవులకు అందజేస్తారు. దాంతో మనం పూర్తిగా దానిలో లీనమైపోయి అక్కడ మనం ఉన్నట్టుగా మనలను మనం భావించుకుంటాము. ఇటీవలి కాలంలో చాలా సినిమాలు ఇదే టెక్నాలజీలో కూడా తీస్తున్నారు. మన కళ్ళ ముందు ఏదైనా ఒక భయంకరమైన దృశ్యం కనబడుతుంది అనుకోండి, మనం ఇలా తల తిప్పేసుకుంటే వెంటనే ఆ దృశ్యం మన కళ్ళ ముందు నుంచి చెదిరిపోయి మరొక దృశ్యం వస్తుంది కదా. అయితే ఈ టెక్నాలజీలో మనం ఏదైనా ఒక విషయాన్ని చూస్తున్నప్పుడు కేవలం మన ఎదురుగా ఉన్నది మాత్రమే కాకుండా ఈ పక్కకు చూస్తే ఈ పక్కన కూడా దానికి సంబంధించింది మరికొంత కనపడుతుంది. ఉదాహరణకు సినిమా చూస్తున్నాం అనుకోండి, మనం థియేటర్లో కూర్చుని సినిమా చూస్తున్నప్పుడు పక్కకు చూసామనుకోండి, ఇలాగా పక్క మనిషి కనపడతాడు, పక్క సీటు కనిపిస్తుంది మనకి. కానీ వర్చువల్ రియాలిటీ అనే డివైస్ను మనం తగిలించుకుని చూస్తున్నప్పుడు, ఉదాహరణకు మనం సముద్రంలో ఉన్నాం, పెద్ద చేప మనల్ని మింగడానికి వచ్చేస్తుంది, దాన్ని భరించలేక ఇక చచ్చిపోతున్నాం మనం అనే ఆలోచనతో చూపు తిప్పేసుకున్నాం. ఇలాగా చూపు తిప్పేసుకుంటే అదే థియేటర్లు అనుకోండి, మనకు వెంటనే మన పక్క సీట్లు ఈ గోడ ఇవన్నీ కనపడాలి. కానీ అక్కడ ఇటు చూసినా సరే నీళ్లే, ఎందుకంటే సముద్రంలో ఎటు చూసినా నీళ్ళు ఉంటాయి కదండి. అలా మనం ఎటు చూసినా ఆ వాతావరణంలోనూ ఆ పరిసరాలలో మాత్రమే ఉంటాం మనం. మీ మొబైల్లో కూడా మీరు దీన్ని చూడొచ్చు, చాలా మొబైల్స్లో విఆర్ అని ఉంటుందండి, ఇలా సింబలైజ్ ఉంటుంది. మనం మొబైల్లో ఆ వీడియో చూస్తున్నప్పుడు ఇలా పైకి ఉంచామనుకోండి, పైకి ఇలా ఉంచితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా పైకి చూస్తే మనకి ఏం కనపడుతుంది? బయట నిలబడి ఆకాశం కనపడుతుంది. మన మొబైల్ని అలా పైకి వాల్చితే ఆకాశం కనపడుతుంది. కిందకు చూస్తే మనకి ఏం కనిపిస్తుంది? రోడ్డు, రాళ్ళు. మనకి కిందకు చూస్తే అక్కడ రాళ్ళు ఉంటాయి. ఉదాహరణకు సముద్రం దగ్గరికి వెళ్ళాం, సముద్రంకి సంబంధించిన వీడియో ఉందనుకోండి, మొబైల్ ఇలా కిందకి పెట్టారనుకో, మొబైల్ ఇలా కిందకి దింపితే కింద ఏముందో మనకి కింద కనిపిస్తుంది, పైకి పెట్టారనుకో ఆకాశం కనపడుతుంది, ఎదురుగుండ పెడితే సముద్రం కనపడుతుంది, వెనక్కి తిరిగారనుకోండి వెనక ఎవరి నుంచి ఉంటే వాళ్ళు కనపడుతుంటారు. అంటే మన కన్ను ఎటువైపు తిరిగితే మనకి ఏమేమి కనిపిస్తుందో అలాగే యథాతథంగా వీడియోలు చిత్రీకరించి పెడతారన్నమాట. ఇప్పుడు ఒక కెమెరాతో ఇటు తీస్తున్నారు, నన్ను వీడియో తీస్తున్నారు, అదే అటువైపు కూడా కెమెరా ఉంటే వాళ్ళు కూడా దానిలో పడతారు. కానీ దీని రేంజ్ తక్కువ, కేవలం నన్ను మాత్రమే చిత్రీకరించగలదు. అలా ఏం చేశారంటే 360 డిగ్రీల్లోనూ కెమెరాలు పెట్టి, అనగా ఇటొకటి అటొకటి 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 మొత్తం కెమెరాలు పెట్టి అన్ని వైపుల నుంచి షూట్ చేసి వాటన్నిటిని కలిపి రికార్డ్ చేస్తారు. అర్థమవుతుంది కదండి? ఇప్పుడు మీరు అందరు ఇక్కడ కూర్చున్నారు, నన్ను నేరుగా చూస్తున్నారు. మీరు అటు చూస్తే ఆ వైపు కూర్చున్న వాళ్ళందరూ కనబడతారు, వెనకకు తిరుగు చూస్తే వెనక కూర్చున్న వాళ్ళందరూ కనబడతారు, ఇటు తిరుగు చూస్తే ఇటు వాళ్ళందరూ కనబడతారు. కానీ కెమెరా అలా కాదు, ఎటువైపు రికార్డింగ్ పెడితే అదే రికార్డ్ అవుతుంది, అదే చూపిస్తుంది. ఈ వర్చువల్ రియాలిటీలో ఏంటంటే ఎటువైపు చూసినా మనకి ఏదో ఒక దృశ్యం దానికి సంబంధించింది కనబడుతూనే ఉంటుంది. ఉదాహరణకు రోలర్ కోస్టర్ అంటారు మీకు తెలుసు కదండి,
పిల్లలు ఆడుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అది ఎలా వెళ్ళి ఎలా తిరుగుతూ ఎలా పడతారో తిరిగి అలా తిరిగి టక్కన అక్కడికి వచ్చి ఆగిపోతుంటారు. చూసారు కదా మీరు, దానిలో కూర్చున్నట్టుగా ఒక వీడియో ఉంటుందండి. మొత్తం మూసుకుపోతే మనిషికి ఒక చిన్న బాక్స్ లాంటిది పెడతారు, ఇక్కడ సౌండ్ సిస్టమ్ పెడతారు, ఒక కుర్చీలో కూర్చోబెడతారు. వాడు ఎక్కి కూర్చున్న వెంటనే ఆ సౌండ్ దాని కదలిక కూడా ఉంటుంది దానికి. ఇప్పుడు మనం బస్సులో వెళుతున్నప్పుడు బస్సు ఎలా అదురుతుందో, ట్రైన్లో వెళుతున్నప్పుడు ట్రైన్ ఎలాంటి మూమెంట్స్ ఇస్తుందో, అటువంటి మూమెంట్సే కుర్చీకి కూడా అమరుస్తారు. వెళుతున్న దృశ్యాన్ని బట్టి కుర్చీ కూడా కదులుతూ ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు అటువంటి కుర్చీలో కూర్చోకపోయినా మనిషి తానే కదిలిపోతూ ఉంటాడు ఎక్కడికక్కడ వినపడుతున్న సౌండ్ని బట్టి, ట్రైన్లో వెళుతున్నట్టుగా ఊహించుకుంటుంటాడు. ఇప్పుడు రోలర్ కోస్టర్లో వెళుతున్నప్పుడు వాడు పైకి ఎక్కుతున్నప్పుడు నెమ్మదిగా ఉంటాడు, కిందకలా దిగేటప్పుడు ఒకసారిగా ప్రాణం పోతున్నట్టు అయిపోతుంది కదండి. దాన్ని చూస్తున్న వీడు కూడా దానిలో కూర్చున్నాడు అనుకుని పెద్ద పెద్ద క్యాల్కులేషన్ చేస్తుంటాడు. అలాగే అది పెట్టుకుని చూస్తున్నప్పుడు ఏమైనా చీకటి ఇంట్లోకి వెళ్ళినప్పుడు వెనక నుంచి దమ్మని ఎదురు శబ్దం వచ్చింది అనుకోండి, గుండె ఆగిపోతుంది వాళ్ళకి, లేకపోతే దెయ్యాలు సంచరిస్తున్నట్టు, లేకపోతే ఏదో కదులుతున్నట్టు సడన్గా కింద పడిపోతారు వాడు. అంటే ఏదో తోచేసినట్టు కింద పడిపోతారు. ఎందుకు ఏం ఉండదు, వాడు అటువంటి ఒక ప్రపంచాన్ని తయారు చేసుకున్నాడు. ఓకే, మనిషి ఇలాగా ఒక ఊహాజనిత ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుని దానిలో ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. ఊహాజనిత ప్రపంచాలు మనకు బాగా పరిచయం. ఏమండి ఒక ఊహాజనిత ప్రపంచాన్ని చెప్పండి ఎవరన్నా. ఊహాజనితం, రాత్రి 9 నుంచి 12 వరకు ఏం జరిగింది ఇంట్లో, మొబైల్లో ఏం జరిగింది, ఏం చూశారు, ఏం చూశారు రాత్రి, సీరియల్, ఇంకా ఏం చూశారు, సినిమా. రాత్రి ఏం సినిమా చూశారు చెప్పండి ఎవరన్నా, నటించకండి యాక్ట్ చేయకండి. రాత్రి ఏం సినిమా చూశారు, సినిమా ఏమిటండి, ఒక ఊహాజనిత ప్రపంచం, ఒక రచయిత మైండ్లో ఉన్నటువంటి ఒక ఊహ. దానికి అతడు ఏం చేస్తాడంటే అక్షర రూపం ఇస్తాడు. అక్షర రూపం ఇచ్చి ఆ స్టోరీని పట్టుకెళ్ళి మరొక మంచి క్రియేటివిటీ అంటే చూసారా, సృజనాత్మక శక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తాడు. దీన్ని మనం సినిమాగా తీస్తే ఎలా ఉంటుంది అంటాడు. అప్పుడు వాడు కళ్ళు మూసుకుని ఊహిస్తుంటాడు ఇలాగ ప్రతిదీ కూడా, దీన్ని ఎలా తీయాలి, ఎందుకంటే అది అక్షరాల రూపంలోనే ఉంది, వాడు దానికి దృశ్య రూపం ఇవ్వాలి, దృశ్య రూపం. అతడే డైరెక్టర్ అండి. ఇప్పుడు ఆ సినిమాలో హృదయాన్ని హత్తుకునేటటువంటి కొంత సంగీతం ఉండాలి. అది ఎలా ఉండాలి, కథానాయకుడి లేకపోతే కథానాయిక భావోద్వేగాలకు సంబంధించి సంతోషమా దుఃఖమా లేకపోతే భయమా లేకపోతే విరక్త, వీటికి సంబంధించినటువంటి కొంత శబ్దం రాగయుక్తంగా ఉంటే బాగుండును అని అనుకుంటాడు, పాటలు పెడతారు. ఆ కథానాయకుడి లేక కథానాయికి ఊహాజనితమైనటువంటి అనగా ఆమె ఆలోచనలో ఉన్నటువంటి ఆ భావనలకు సంగీత దర్శకుడు శబ్దాన్ని సృష్టిస్తాడు. అదే మ్యూజిక్, మనందరికీ తెలుసు అదే మ్యూజిక్. ఇలాగా మనం ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎన్నో టీవీ సీరియళ్ళు, సినిమాలు, మిగిలిన విషయాలు అన్నింటిలో కూడా మనం చూస్తూ కలిసి బ్రతుకుతూ మన జీవనాన్ని మనం కొనసాగిస్తున్నాం. అదొక ఊహాజనితమైనది, అది వాస్తవం కాదు అనే సంగతి మనకు తెలుసు. ఒక సినిమాకి వెళ్ళాం మనం, సినిమాకి వెళ్ళి సినిమా చూడడాన్ని గతంలో చాలా ఎక్సైట్మెంట్ అంటే ఒక మంచి వినోద కార్యక్రమం, ఒక మంచి సరదాగా అనిపించేదండి. కానీ వాస్తవ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత సినిమా హాలుకు వెళ్ళి కూర్చుని సినిమా చూస్తున్న వాళ్ళని చూస్తే బకరాగాళ్ళు అంటారు చూసారండి. అంటే దాని అర్థం ఏమిటి, అంటే దాని అర్థం ఏమిటండి, అదంతా నిజం కాదని తెలిసినా నిజమని నమ్మేవాడిని ఏమంటారు మనం అందరి పరిభాషలో, బకరాగాడు అంటారు. అంటే మనం అందరం ఎవరిలా కనపడుతున్నాం ఇప్పుడు, పెద్ద బకరాగాళ్ళు. బాహుబలి అనే ఒక సినిమా జస్ట్ కంప్యూటర్ టెక్నాలజీతో రకరకాల దృశ్యాలను చూపించింది. అదంతా ఫేక్ అని మనకు తెలుసా తెలియదా, అదంతా ఫేక్ అని తెలుసు. ఎలా ఫేక్ అని తెలుసు, ఎవడన్నా ఏనుగు మీద ఎక్కి నించోగలడా అండి, ఏనుగు మీద ఎక్కి ఏనుగు తొండ మీద అలా తీసుకెళ్ళి పైకి నించోబెట్టి
జలపాతం మేంచి యువత నుంచి అతను దూకేశాడు అహంగా. జలపాతం మేంచి దూకేస్తే ఇంకా స్నానం ఉంటుందండి. చిరంజీవి సినిమాలో 100 మందిని చితక కొట్టేస్తాడు. అదంతా ఫేక్, అదొక ఊహాజనితమైనది. కూర్చున్న 10 మందికి వినోదం పేరుతో వెర్రిని పంచేది అనే సంగతి మనం దానిని చూస్తున్నప్పుడు మనకు అర్థం కాలేదండి. కానీ ఆ ఊహాజనిత ప్రపంచం నుండి వాస్తవ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత మనకు కొన్ని విషయాలు తెలిసాయి. అదేమిటంటే ప్రపంచం చాలా తేలికగా మోసపోతూ దేనికో దూరమైపోయింది అన్నది. చాలా తేలిగ్గా మోసపోతూ, తేలిగ్గా మోసపోతూ. క్రికెట్ చాలా పిచ్చిగా చూస్తాం మనం. క్రికెట్ అక్కడ వాడు పొరపాటున కదపకూడని బంతిని కానీ కదిప కిలికెడు అనుకోండి, ఇక్కడ కూర్చొని వీడికి బీపీ రేజ్ అయిపోతుంది. కూర్చుని క్రికెట్ ఆడిని బూతులు తిట్టడం లంఘించుకుంటాడు. ఎవరే దాన్ని ఎవడు కలకమన్నాడు నిన్ను అంటాడు. వీడేదో కోచ్ లాగా అక్కడ కూర్చుని డైరెక్షన్స్ ఇస్తున్నట్టుగా, అదెందుకు కిలికవు నువ్వు, దాన్ని స్క్వేర్ కట్టకు తీసుకోవచ్చు కదా, అలా తీసుకోవచ్చు కదా, ఇలా తీసుకోవచ్చు కదా అని ఇక్కడి నుంచి వీళ్ళు ఊగిపోతా లేచి నిలబడిపోతారు అక్కడ వెంటనే. అదంతా మనకు సంబంధించినది కాదు. వాడు గెలిస్తే వాడికి కోట్లు వస్తాయి, వాడు ఓడిపోయినా వాడికి కోట్లు వస్తాయి. మనకి బీపీ తప్ప, టైం వేస్ట్ తప్ప, కాలయాపన తప్ప, అంతే కదండి. మనకేమి కలిసి రావు దానివల్ల. అంతే కదండి, ఒక సినిమాకి వెళ్తామండి వినోదం పేరుతో మనం సినిమాకి వెళ్తాం, లేదా టైం పాస్ పేరుతో సినిమాకి వెళ్తాం. మా ఇంటి పక్కన నా చిన్నప్పుడు ఒక ఆయన సినిమాకి వెళ్ళాడంట. సినిమా చూసి వచ్చి 2 రోజులు లేవలేదండి మంచం. 2 రోజుల తర్వాత ఏమన్నా ఒంట్లో బాగాలేదా ఏంటంటే, లేదండి సినిమాకి. సినిమా చూసారా? ఏం సినిమా అంటే మాతృదేవో భావ అనే ఒక సినిమా. ఎలా ఉంది అని అడిగిన వెంటనే బూతులు మొదలు పెట్టడండి ది అని ఒక స్టార్ట్, ఒక పచ్చి బూతుతో స్టార్ట్ చేసి సినిమా హాల్లోనే ఏడిచి 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 ఇంటికొచ్చి ఆ బాధ పోక 2 రోజుల పాటు మనిషి అవలైపోయాడు. సినిమా అంత ఘోరమా, ఆడు తీసినోడు, ఆ యాక్ట్ చేసింది, వీళ్ళ బతుకులు అని పచ్చి బూతులు అన్నట్టు. నిన్నెవడెళ్ళమన్నాడు, నిన్నెవడు చూడమన్నాడు, నిన్నెవడ మంచం పట్టమన్నాడు. అదంతా ఫేక్ అని తెలుసు కదా, అదంతా ఫేక్ అని మనకు తెలుసు. ఇది ఊహాజనిత ప్రపంచం అంటే మనిషి తను క్రియేట్ చేసుకున్నాడు దీన్ని. వినోదం పేరుతో క్రియేట్ చేసుకుని తన్ను తానే అనగా సాటి మనిషిని బకరాన్ చేస్తున్నాడు, తన్ను తాను బకరాన్ చేసుకుంటున్నాడు. ఇది వాస్తవ ప్రపంచమా అంటే కాదు. సినీ ప్రపంచము అంటూ ఉంటారు మనకు తెలుసు, నాటక రంగము, నాటక ప్రపంచము. కొందరికి నాటకాలు పిచ్చి ఉంటుందండి. ఇంకా అసలు వాళ్ళు నాటకంలో ఒక స్థాయికి వెళ్ళాలండి అంటాడు, ఒక స్థాయికి వెళ్ళాలి, చరిత్రలు చిరస్మరణీయంగా నిలిచిపోయి ఒక మంచి నాటకాన్ని చేయాలి. అయితే ఎందుకు అదంతా? వీడికన్నా కడుపు నింపుతుందా? కడుపు నింపేది కాదు. ఇప్పుడు సినీ ఫీల్డ్లో చాలామంది చాలామంది చాలా రకాల పనులు చేసుకుని బ్రతుకుతుంటారు. అది వారి జీవనోపాధి కావచ్చు, అది వేరే సంగతి, పక్కన పెట్టేశారు. జీవనోపాధి కొరకు వాళ్ళు సినీ రంగంలో ఉన్నారు, ఓకే. మరి కొందరు తమకున్న డబ్బును పెట్టి సినిమా తీసి లాస్ అయిపోతారు. ఎందుకు? లాభం కొరకు తీరు, కొంతమంది వ్యాపార దృక్పథంతో తీరు, కళాత్మక దృష్టితో కళను బ్రతికించాలని తీస్తాడట వీడు. కళాత్మక దృష్టితో కళను బ్రతికించడానికి, కళను బ్రతికించడానికి. కళ బ్రతుకుతుందా? కళను బ్రతికించాడా? వీడిపోయాడు, అప్పులైపోయి ఇంతకీ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఊహాజనిత ప్రపంచంలో మనిషి బ్రతుకుతూ ఏదేదో ఊహించుకుంటున్నాడు, సత్యాన్ని గ్రహించలేకపోతున్నాడు. విర్చువల్ రియాలిటీ అన్నదాన్ని మనం చూసినప్పుడు మనం కూడా ఆ ప్రపంచాన్ని వదిలి వాస్తవ ప్రపంచంలోకి రావటం చాలా చాలా అవసరం. మనిషి కేవలం శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించి వినోదం కొరకు ఇటువంటి వర్చువల్ రియాలిటీని, దానికి సంబంధించినటువంటి వీడియోలను తయారు చేసుకోవడం మాత్రమే కాదు, కానీ తన బ్రతుకునే ఒక ఊహాజనితమైనటువంటి, లేకపోతే ఒక
ఒక వినోదపరమైనటువంటి ఒక జీవితంగా మలచుకుంటున్నాడు చూసుకుంటున్నాడు ఈ రోజున. అంటే ఇవి చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఇదంతా భ్రమ, ఇదంతా భ్రమ, మనిషి తన్ను తానే భ్రమపరుచుకుంటున్నాడు. అయితే ఏది వాస్తవం? వాస్తవాన్ని వదిలి భ్రమలోకి వెళుతున్నాడు మనిషి. మనిషి బ్రతుకు జీవనం కూడా అది పెట్టుకోకపోయినా భ్రమలోనూ ఊహాజనితంలోనే సాగుతున్నది అని మనం చెప్పుకోకూడదు. వీళ్ళు వీడియో తయారు చేసి పెట్టుకున్నారు, కానీ మనిషి ఏ వీడియోను తయారు చేసి పెట్టుకోలేదు, కానీ తన బ్రతుకునే ఒక వీడియోగా చూసుకుంటున్నాడు. అతడి జీవితమే, మానవ జీవితమే ఒక భ్రమగా మలచుకున్నాడు నరుడు ఈ రోజున. ఏమిటి ఆ భ్రమ, ఏమిటి ఆ ఊహ అని మనం పరిశీలించినప్పుడు ఈ లోకమే అతనికి శాశ్వతము అనే ఒక ఊహ, ఒక భ్రమ. కనబడుతున్న ప్రతిదీ ఎల్లప్పటికీ నిలిచి ఉండేదే అనే ఒక ఊహ, ఒక భ్రమ దీనిలో బ్రతుకుతున్నాడు నరుడు. ఇది ఊహ, ఇది నిజమా? ఇది వాస్తవమా, యథార్థమా? ఇది ఉనికిలో ఉన్నదా, ఉనికిలో ఉండబోతుందా? లేకపోతే వర్చువల్ రియాలిటీ లాగే ఇది కూడా ఒక రోజున మన కళ్ళ ముందు నుంచి చెదిరిపోతుందా, చెరిగిపోతుందా అని ఊహించుకోవట్లేదు, అని ఆలోచించుకోవట్లేదు మనిషి. ఈ బ్రతుకు, ఈ జీవితము శాశ్వతం అనుకుంటున్నాడు, ఇదే నిజం అనుకుంటున్నాడు, ఇదే వాస్తవం అనుకుంటున్నాడు. దీన్ని మించినది మరొకటి ఇక ఏమీ లేదు అని మనిషి ఒక నిర్ణయానికి వచ్చేశాడు. అలా నిర్ణయం తీసుకునే బ్రతుకుతున్నాడు. మనం చాలాసార్లు దీనికి సంబంధించిన విషయాలు పరిశీలించాం. మన జీవితానికి ఒక గమ్యము, ఒక లక్ష్యము ఎప్పుడు ఉంటుంది. అది మనం కట్టుకోవాలనుకునే ఒక అందమైన ఇల్లు కావచ్చు, చేసుకోవాలనుకుంటున్న ఒక అందమైన స్త్రీ కావచ్చు, వివాహం చేసుకోవాలనుకునే ఒక అందమైన స్త్రీ కావచ్చు, ఒక అందమైన కారు కొనుక్కోవాలి, మంచి కాస్ట్లీ కారు కొనుక్కునే హ్యాపీగా తిరగాలి అని అనుకోవచ్చు. ఏ బాధరా బందీలు లేని, ఏ కష్ట నష్టాలు లేని, కన్నీళ్ళు ఇబ్బందులు లేని ఒక మంచి జీవితాన్ని మనం గడపాలి అని అనుకోవచ్చు. దేనినైనా సరే ముందు మనం ఊహించుకుంటాం, మనంతటా మనం ఒక పిక్చర్ని, ఒక వీడియోని ఏర్పాటు చేసుకుంటాం, నా జీవితం ఇలా ఉండాలి అని అనుకుంటాం, ఈ ఒంటికి ఏ రోగము రాకూడదు అని అనుకుంటూ ఉంటామండి. లేదా దీనికి అసలు ఏ జబ్బు రాకూడదు అని కోరుకోని మనిషి ఎవడుంటాడు చెప్పండి ప్రపంచంలో? కానీ అసలు ఏ సమస్య లేని వాళ్ళు అంటే ఎవరిని ఉన్నారా, ఉన్నారా? లేరు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక అనారోగ్య సమస్య, కొందరికి ఒకటికి మించి సమస్యలు కనబడుతూనే ఉంటున్నాయి. అంటే మనిషి అనుకున్నది వాస్తవ రూపంలోకి రావట్లేదు. ఏది కూడదు అనుకుంటున్నాడో అదే వస్తుంది, ఏది వద్దనుకుంటున్నాడో అదే పట్టుకుంటుంది, ఏది తనకు శాశ్వతము అని మనిషి తెలుసుకోలేకపోతున్నాడో, ఆలోచించలేకపోతున్నాడో అదే శాశ్వతంగా మిగిలిపోబోతున్నది, మిగిలిపోబోతున్నది. చాలామంది మనం ఇక్కడికి వచ్చాం, కోవిడ్ ఎందుకు వచ్చాం మనం? మనకంటూ ఒక 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 మంచి ఆశ ఉంది. ఏమిటి ఆశ? ఇంటి దగ్గర జీవితం ఏమి సరిగా లేదు, కొంతకాలం కోవిడ్ వెళ్ళి కష్టపడితే, కొంతకాలం ఎక్కువ కాలం కూడా కాదు, భార్య బిడ్డలను లేకపోతే భర్త బిడ్డలను తల్లిదండ్రులని అందరినీ విడిచిపెట్టి వస్తున్నాం. ఒక్క 5 ఏళ్ళు ఇక్కడ కళ్ళు మూసుకున్నామంటే, ఒక్క 10 ఏళ్ళు ఇక్కడ కళ్ళు మూసుకున్నామంటే ఏదో జీవితం కాస్త అక్కడ కుదుట పడుతుంది అనే ఒక ఊహ, ఒక ఆశ, ఒక భ్రమ అని కూడా మనం చెప్పవచ్చు. కల్పించుకుంటున్నాం మనం, వెరీ గుడ్, కల్పించుకుని ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఊహలన్నీ నిజాలయ్యాయా, కళ్ళలయ్యాయా మీరు చెప్పండి. ఊహలన్నీ నిజాలయ్యాయా, కళ్ళలయ్యాయా? కొందరిలో ఊహలు నిజాలయ్యాయి, కొందరిలో అవి భ్రమలుగానే మిగిలిపోయాయి. కొందరికి అది మరణాన్ని తెచ్చిపెట్టింది, అనగా అప్పులు చేసి వచ్చాడు ఇక్కడికి. ఏమండి ఇక్కడ ఏదో
తనకు మంచి జరుగుతుంది అనుకున్నాడు. పాపం తెర ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ తలక్రిందులు అయిపోయాయి. ఇప్పుడు మార్చి నుంచి లాక్డౌన్ స్టార్ట్ అయింది కదండి, ఫిబ్రవరిలో కొత్త వీసాల మీద వచ్చిన వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు. మరి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చిక్కుకుపోయారు లేదా? ఇక్కడికి వచ్చిన పని లేదు, లాక్డౌన్, ఉన్న ఉద్యోగాలే పోతున్నాయి, కంపెనీలు జీతాలు ఇవ్వని పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు సగం సగం జీతాలకే పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అటువంటి అప్పుడు అప్పులు చేసి వచ్చాడు, ఇంటి దగ్గర వడ్డీ పెరిగిపోతుంది, భార్యాబిడ్డలకు దూరం అయ్యాడు, ఒకవైపు నుంచి వాళ్ళ భయం ఒంటరిగా ఇతనికి ఎలా ఉన్నాడు అని, అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో అని చెప్పి ఇతనికి భయం, ఇక్కడ వాళ్ళకి భయం. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకుపోయాడు అతను. అనుకున్నవన్నీ జరిగాయా? జరగలేదు. నెరవేరాయా? నెరవేరలేదు. ఒక ఊహాజనితమైనటువంటి స్థితిని అతడు కల్పించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, అది జరగలేదు. చివరికి వాస్తవం ఏమిటి? వాస్తవం ఏమిటి? రియాలిటీ ఏం కనబడుతుందండి మనకి చివరికి వచ్చేటప్పటికి? కట్టు బట్టలతో ఇండియా వెళ్ళిపోతే చాలు అంతే కదండి లక్ష్యం. చాలామంది కానూన్లో ఇళ్ళకి వెళ్ళిపోయారు, మన లేడీస్ చాలామంది, జెంట్స్ కూడా చాలామంది వెళ్ళిపోయారు. ఇక్కడ చాలా సమస్యలు ఎదుర్కొని కువైటీస్తో ఇబ్బందులు పడి, లేకపోతే తినడానికి తిండి లేక, నానా రకాలైనటువంటి తప్పులలోకి వెళ్ళిపోయి వాటి నుంచి బయటికి రాలేక, చీ ఎందుకు ఈ జీవితం అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. పోనీ ఇక్కడ ఏదో సెటిల్ అయ్యి కాస్త నాలుగు డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ కూడా ఆ డబ్బు ఇంటి దగ్గర సరిగా సద్వినియోగపరచక తగలబెట్టేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అదే కదండి బిడ్డలను కన్నాం. బిడ్డలు ఏవో మన మన ఆశలు నెరవేరుస్తారు, మనం చెప్పినట్టుగా వింటారు అని మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత మన మాట వినట్లేదు, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. ఆడపిల్లలేంటి, మగ పిల్లలేమిటి, అంటే వాళ్ళ మీద మనం పెట్టుకున్న ఆశలు ఇవన్నీ కూడా ఒట్టి భ్రమలే, ఇవన్నీ అవాస్తవాలు, ఇవన్నీ ఊహాజనితములే తప్పించి ఏది నిజం కాదు అనే సంగతి మనకు క్రమక్రమంగా అర్థమవుతుంటుంది. దేవుని పిల్లారు, అలాగే ఈ మానవ జీవితం కూడా మనిషి అనుకుంటున్నట్టుగా ఇదేమీ శాశ్వతం కాదు, ఇది కూడా అతడికి ఒక ఊహాజనితముగానే ఉండాలి ఎప్పుడూ కూడా. ఎందుకంటే ఇది శాశ్వతం కాదు, ఇది వాస్తవం కాదు, ఇది ఎల్లప్పుడూ ఉండిపోయేది కాదు. మనిషికి ఇవ్వబడినటువంటి ఆయుష్కాలం బహుస్వల్పం, చాలా చిన్నది. ఈ చాలా చిన్న వాటిలో మనిషి ఈ జీవితకాల అనంతరం తాను ఎక్కడికి వెళ్లాలో, ఏది సత్యమో ఏది వాస్తవమో అన్నదాన్ని ఆలోచించుకునే సమయం లేక, ఒకవేళ ఎవరైనా ఆలోచింప చేయడానికి ప్రయత్నించినా కూడా అతడు దాన్ని తీసుకోలేక, తన హృదయంలోకి తీసుకోక విడిచిపెట్టేసి అర్ధాంతరంగా చావుతో మట్టికి చేరిపోతున్నాడు. ఎంత గొప్పగా మనిషి తన బ్రతుకును ఊహించుకుంటున్నాడో అంత దారుణంగా చావుకు అప్పగించబడుతున్నాడు. ఈ కరోనానే మనం చూసినప్పుడు కరోనా వలన మరణించిన వారి సంఖ్య ఎప్పటికించుమించు 12 లక్షల పైనే అనుకుంటా, 12 లక్షలు దాటేసినట్టుంది, 13 లక్షలు. ఒక్క అమెరికాలోనే 2 లక్షలు చిల్లర చచ్చిపోయారు, భారతదేశంలోనే 130-140 వేల మంది చచ్చిపోయారు. ప్రతిరోజు సగటున 500 మందికి భారతదేశంలోనే చచ్చిపోతున్నారండి, సగటున 500 మంది. అమెరికాలో ప్రతిరోజు ఎలక్షన్ తర్వాత సగటున 2000 మంది చచ్చిపోతున్నారట ప్రతిరోజు. కొత్తగా 2 లక్షల కేసులు వస్తున్నాయి ప్రతిరోజు అమెరికాలో. అలాగే మిగిలిన ప్రపంచ దేశాల్లో కూడా 3rd వేవ్ విరుచుకుపడే అవకాశం ఉంది కరోనా అని, ఎక్కడికక్కడ లాక్డౌన్లు పెట్టడానికి మళ్ళీ ప్రయత్నం పడుతున్నారు. మరి మరణించిన ఈ లక్షలాది మంది బ్రతుకు మీద ఒక మంచి ఆలోచన ఉన్న వాళ్ళే కదండి, మళ్ళాంటి వాళ్లే కదా వాళ్ళు కూడా, అవునా? రోడ్డు అవుట నడిచి వెళుతూ చెట్టు మీద పడి, వర్షాలు వస్తున్నాయి కదండి, వర్షం వస్తుందని చెప్పి పక్కన షాప్ ఉంటే ఆ షట్టర్ పక్కన నించున్నాడట, గాలికి చెట్టు విరిగి ఎలక్ట్రిక్ పోల్ మీద పడితే ఎలక్ట్రిక్ పోల్ వంగి అతడి తల మీద పడి అక్కడికక్కడ చచ్చిపోయాడు. ఇటువంటివి ఎన్నో మరణాలు, యాక్సిడెంట్లు మనం చూస్తుంటాం, ఎక్కడికక్కడ చెల్లా చెదురైపోతాయండి అవయవాలన్నీ కూడా. అలాగే హత్యలు దారుణంగా, నిన్న ఒక వ్యక్తిని, మనిషిని చంపేసి 2 కాళ్ళు కోసారు, మరి ఎందుకు కోసారో తెలియదు, అంత ప్రత్యేకంగా అంత కసితో చేసినటువంటి పని అనమాట. చంపేసి 2 కాళ్ళు కోసేసి సంచిలో మూట కట్టి మిగిలిన అవయవాలన్నీ బాగానే ఉన్నాయి. ఏదో జరిగింది. ఇలా మనిషి జీవితం అర్ధాంతరం అయిపోతుంది.
కొత్త జంట వీడియోలు పెట్టాను కదా నేను మీకు, వీడియో క్లిప్పింగ్ పెట్టాను. ఇంకా పెళ్లి చేసుకోలేదు, ఫోటోషూట్ కోసం అంట వీళ్ళు ఒళ్ళు కొవ్వెక్కు పోయి నదిలోకి వెళ్ళారు, సరస్సులోకి వెళ్ళారట. అమ్మగారు హై హీల్స్ వేసుకుంది, పడవలోనికి అడుగేస్తున్నప్పుడు జారింది. భర్త కదా పట్టుకున్నాడు పాపం, ఇద్దరు వెళ్ళిపోయారు అంత లోపలికి, ఇద్దరు వెళ్ళిపోయారు లోపలికి, ఇద్దరు చచ్చిపోయారు పెళ్ళవలో. ఇంకా అలాగే కొత్త జంట పెళ్ళంటే ఎన్ని ఆలోచనలతో ఎన్ని కలలతో ఎన్ని ఊహలతో చేసుకుంటారంటే, అవునా కదా, సంతోషం కదా వివాహం కదా. మరి ఏమైంది జీవితం, అర్ధాంతరం అయిపోయింది. అంటే వీటన్నిటినీ మనం ఆలోచిస్తున్నప్పుడు మనిషి ప్రపంచంలో సంభవిస్తున్న ఈ మరణాలను గమనిస్తూ కూడా, ఛిద్రమైపోతున్నటువంటి బ్రతుకులను చూస్తూ కూడా, ఇంకా తాను ఏదో సాధించాలి, ఎలాగో బ్రతకాలి, ఏదో సుఖాన్ని అనుభవించాలి, ఏదో కూడగట్టాలి అనే ఆలోచనలోనే ఒక భ్రమలోనే ఉండిపోయి అకస్మాత్తుగా ఆ భ్రమలో నుంచి తొలగిపోతున్నాడు. భ్రమ నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? భ్రమ నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? భ్రమ నుండి వాస్తవంలోకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి మనిషి చచ్చిపోయినప్పుడు ఏమనుకుంటామండి మనం? మనిషి చచ్చిపోయినప్పుడు అంత మాయలా ఉందండి అంటాం. కారణం ఏమిటి? అంతవరకు ఇప్పుడే నాతో మాట్లాడి ఫోన్ పెట్టాడండి, ఇప్పుడు నాతో మాట్లాడి వెళ్ళాడండి, నేనే పంపించానండి రోడ్డు వరకు వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చానండి. జస్ట్ అలా వెళ్ళాడు, 2-3 నిమిషానికి ఫోన్ వచ్చేసింది, ఏమని, యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. అంత మాయ అండి, అంత భ్రాంతిగా ఉన్నదండి. ఆయన పోయారంటే మేము ఇంకా జీర్ణించుకోలేకపోతున్నామండి. మనిషి ఇంట్లో అలా ఇంకా ఆ పడకుర్చీలో కూర్చున్నట్టే ఉందండి, అలా పేపర్ చదువుతున్నట్టే ఉందండి, అక్కడ కూర్చుని కాఫీ తాగుతున్నట్టు, ఇంకా ఆయన ఇంకా టీవీ చూస్తున్నట్టే ఉందండి, పిల్లాడు ఇంకా ఇంట్లో తిరుగుతున్నట్టు అనిపిస్తుందండి అంటూ ఉంటారు తల్లిదండ్రులు. పిల్లలు చచ్చిపోయినప్పుడు, భర్తలు చచ్చిపోయినప్పుడు, తల్లిదండ్రులు మరణించినప్పుడు అంత మాయ కింద ఉందండి, అంత మాయ కింద ఉందా? మరి వాస్తవం ఏమిటి? వాస్తవం ఏమిటండి లెక్కని? మరణమే వాస్తవం అన్నమాట. అంతే కదా, బ్రతుకంతా మాయ అయిపోయింది. పెళ్లి చేసుకున్నాడు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఒక బిడ్డ, బయటికి వెళ్ళి పాలు తీసుకొస్తానో కూర తీసుకొస్తానో లేకపోతే సరుకులు కొనుక్కొస్తానో వెళ్ళిన భర్త చచ్చిపోయి శవమై వచ్చాడు అనుకోండి, భార్యకి ఎలా ఉంటుందండి? భార్యకి ఎలా ఉంటుందండి? పిచ్చుకుపోతుంది. నిమిషాల్లో అంతా తలక్రిందులు అయిపోయింది జీవితం అంతా. మన కళ్ళ ముందే ఎవరన్నా చచ్చిపోయారు అనుకోండి, కళ్ళ ముందే. పడవ మీద వెళుతుంటారు, పడవ అదుపు తప్పింది, కళ్ళ ముందే బిడ్డ నీళ్ళల్లో పడిపోయి సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేక, దూకడానికి ఈమెకు ధైర్యం రాక, దూకినా తను కాపాడలేదు అన్న సంగతి తెలుసుకున్నప్పుడు వింటున్నారు కదా అందరూ, మనిషి ఇక్కడుండి మనసు ఎగల ఊహల్లో కలల ప్రపంచంలో తేలిపోతున్నారు. ఇల్లు తెస్తుందా? కట్టబోతున్న ఇల్లు, కొయ్యటోళ్ళు ఇల్లు ఏం సరిపోతుందండి? చేసుకోబోతున్నటువంటి వరుడు, దేవకన్యలాంటి భార్య రాపు, ఇవన్నీ ఉన్నాయా మైండ్లో? ఉన్నాయా అండి? దేవకన్యో రాక్షస కన్యో తర్వాత తెలుస్తుంది మనకి, అది వాస్తవ ప్రపంచం. పెళ్లికి ముందేమిటి? ఊహా ప్రపంచం, అదంతా అది వర్చువల్ రియాలిటీ. పెళ్లికి ముందు అంద బాయి డ్రెస్సులో వైట్ డ్రెస్ వేసుకుని ఫోటో తీసి పంపించింది అనుకోండి, దేవకన్యలా ఉన్నావు. పెళ్ళైన తర్వాత తెలుస్తుంది ఏ కన్యను చేసుకున్నాడు అన్నది, రాక్షస కన్య అన్న తర్వాత అర్థమవుతుంది. ఊహల్లో తెలియడకండి, వాస్తవ ప్రపంచంలో మనం అందరం ఉండాలి. కాబట్టి ఈ గంటసేపు అయినా మీరు వాస్తవ ప్రపంచంలో ఉండండి, వర్చువల్ రియాలిటీ నుండి బయటకు రండి. ఏది మనకు శాశ్వతమో అది తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఓకే, వెరీ గుడ్. కళ్ళ ముందే, కళ్ళ ముందే నేను ఒక స్టోరీ చదివానండి, ఒక కథ అన్నమాట. ఆ కథలో ఏమిటంటే, అతను ఒక స్కూల్లో టీచర్, టీచరు పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటాడు. పిల్లలతో అనుబంధం అటాచ్మెంట్ ఎంతవరకు ఉంటుంది, వాళ్ళు వస్తారు పాఠాలు చెబుతాడు వెళ్ళిపోతారు అంతవరకు. ఒక అందమైన అమ్మాయి, చక్కటి పాప, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్న పాప కూడా వచ్చి చాలా చక్కగా అన్ని నేర్చుకుంటూ చెబుతూ వింటూ వెళుతూ చేస్తూ ఉండేది. ఈలోపు ఇతనికి కూడా వివాహమైంది, ఒక కూతురు పుట్టింది, చక్కటి తోటి ఉపాధ్యాయుని చేసుకున్నాడు వరకు. ఈలోపు ఆ అందమైన పాప వాళ్ళ తండ్రి వచ్చాడు. తండ్రి వచ్చి, అయ్యగారు నేను ఇలాగా టీచర్ గారు గల్ఫ్ వెళ్తున్నానండి, మా అమ్మాయికి నేనంటే ప్రాణం,
నేను లేకపోతే అది అన్నం తినదేమో నాకు భయం వేస్తుందండి అని చెప్పి చెప్పాడట. ఈయన ఏం చెప్పలేకపోయాడు, ఎందుకంటే ఎవరి జీవితం అనుకుంటుంది, ఎందుకంటే గల్ఫ్ అంటే మోసాలు కదా, ఇదంతా మీరు ఎందుకు పెట్టుకుంటారు అనవసరంగా, ఇక్కడే కల్లో గంజు తాగి బ్రతకొచ్చు కదండి అని చెప్పి ఏదో చెబుదాం అనుకున్నాడు. కానీ చెప్పలేకపోయాడు. మొత్తానికి అతను వెళ్ళాడు. 4 నెలల తర్వాత ఈ పాప స్కూల్కి రావడం మానేసేసింది. స్కూల్కి రావడం మానేసేసింది ఏమిటా అని చెప్పి కబురు పెడితే మొత్తానికి ఆ పిల్లని తీసుకొచ్చి స్కూల్లో దిగబెట్టారు. పిల్ల మొత్తం చిక్కుపోయి ఎండిపోయి తినడానికి తిండి లేనట్టు, చక్కగా డ్రెస్ అది లేక జుట్టంతా మట్టి కొట్టుకుపోయి ఎలా పడితే ఎలా ఉంది. ఏంటమ్మా ఇలా ఉన్నావేంటని టీచర్ దగ్గరికి వెళ్ళబోయేటప్పటికి పాలకు తీసుకుని కొట్టిందట. ఏంటి పిల్ల ఎందుకు ఇంత దారుణంగా రెస్పాండ్ అవుతుందని అని చెప్పి మొత్తానికి అతను ఆలోచించి ఆలోచించి వాళ్ళ ఇల్లు కనుక్కొని ఇంటికి వెళ్ళాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవటానికి గల్ఫ్ వెళ్ళిన వాళ్ళ నాన్న అక్కడ పరిస్థితులు తలక్రిందులు అయిపోయేటప్పటికీ వెనక్కి వచ్చేసాడు. వెనక్కి వచ్చేసి అప్పుల బాధ భరించలేక ఉరి పోసుకుని చచ్చిపోయాడు. అయితే విషయం ఏంటంటే ఈ పిల్లను అలాన బాగా గారం చేసి ఎప్పుడు తన ఇంటి పక్కన ఉన్నటువంటి గోడ మీద కూర్చోబెట్టి భోజనం తినిపించేవాడట. వాళ్ళ నాన్న ఉరిపోసుకోవడం ఆ కాళ్ళని ఆ పిల్ల చూసి తండ్రి చచ్చిపోయాడు అనే దాన్ని జీర్ణించుకోలేక నిత్యము ఆమె ఆ గోడ వైపే చూసి అలా ఏడుస్తుందట. తిండి తింటలేదు, ఏమి తింటలేదు, కొద్ది రోజుల్లో ఈ పిల్ల కూడా చచ్చిపోతుంది అనే నిర్ణయానికి వచ్చేసాడు. ఇకపోతే అతని జీవితంకి వెళ్ళేటప్పటికి ఏం జరిగింది, వీళ్ళందరూ విహారయాత్రకు వెళ్ళేటప్పటికీ ఎవరో టీచరు కూతురు భార్య విహారయాత్రకు వెళ్ళేటప్పటికీ బోటు తిరగబడి అందరూ నీళ్ళల్లో పడిపోయారు. పిల్లలను కాపాడి గబగబా బోటులో పెట్టారు. వాళ్ళమ్మ చూస్తూ ఉండగా నీటి ప్రవాహంలో పిల్ల కళ్ళ ముందే కొట్టుకెళ్ళిపోయింది. ఎవరు టీచర్ కూతురు గురించి మాట్లాడుతున్నారు. టీచర్ భార్య కొట్టుకెళ్ళిపోయింది, కూతురు పిచ్చిదైపోయింది, తల్లి కళ్ళ ముందే చచ్చిపోవడం చూసి చిన్నపిల్ల 6 ఏళ్ల పిల్ల ఆమె మత్తి స్థిమితం తప్పేసింది. ఇది మనకి ఏం తెలియజేస్తోంది, ఒక వ్యక్తి జీవితంలో జరిగినటువంటి యథార్థ సంఘటన ఆయన రాశాడు అనమాట. ఇదంతా ఏం తెలియజేస్తోంది మనకు, మనం అనుకుంటున్నది ఏది కూడా శాశ్వతం కాదు, ఇవి వాస్తవాలు కావు. శాశ్వతమైనది ఒకటి ఉంది, నువ్వెన్ని సినిమాలు తీసినా ఎన్ని సినిమాల్లో నటించినా నువ్వెన్ని సినిమాలకు పాటలు పాడి ఆ సినిమాలకు జీవం పోసినా నువ్వెంత పెద్ద డైరెక్టర్ అయినా నీ బ్రతుకులో శాశ్వతమైనది ఒకటి ఉంది, అదేమిటో తెలుసా, చావు, మరణం. అది యథార్థం, అది వాస్తవం. చార్లీ చాప్లిన్ మనందరికీ తెలుసు, గ్రేటెస్ట్ యాక్టర్ అండి చార్లీ చాప్లిన్. మీరు చూసే ఉంటారు చిన్న చిన్న వీడియోలు, 2వ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ప్రపంచమంతా కన్నీళ్లు ఉన్నప్పుడు ప్రపంచ ప్రజల బాధను కొంతవరకైనా తీర్చాలి అనే ఉద్దేశంతో అతడు చిన్న చిన్న నాటికలు వేయటం, నవ్వించటం, తన నడకతోటి తన హావభావాలతోటి ప్రజలందరినీ నవ్వించే ప్రయత్నం చేసి వాళ్ళ గుండెల్లో ఉన్న బాధను తీయడానికి అతడు ట్రై చేశాడు. అతడు అలాగా క్రమక్రమంగా సినిమాలు తీయడం, అవి చాలా పెద్ద పెద్ద హిట్లు అయిపోవడం, అతడికి చాలా అవార్డులు రావడం, అవన్నీ జరిగాయి. ఒక విషయం చెప్పమంటారా, అతడు కూడా చచ్చిపోయాడు. ప్రజల మనసుల్లో ఉన్నటువంటి విషాదాన్ని తీసేద్దాం, కాసేపు అయినా హాయిగా నవ్వుకునే వాతావరణాన్ని కల్పిద్దాం అనుకుని ఒక కాల్పనిక ప్రపంచాన్ని సృష్టించినటువంటి చార్లీ చాప్లిన్, అతడు రూపొందించినటువంటి వీడియోలు ఉన్నాయి. ఎవరు లేరు, బాలసుబ్రహ్మణ్యం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ కొరకు పాడిన పాటలన్నీ ఉన్నాయి. ఎవరు లేరు, సుబ్రహ్మణ్యమే లేడు. చూసారండి ఎలా ఉంది పరిస్థితి, ఏది శాశ్వతం ఏది అశాశ్వతం, ఏది యథార్థం ఏది భ్రమ. మనిషి గ్రహించలేకపోతున్నాడు ఈ రోజున, ఊహలలో బ్రతుకుతున్నాడు, భ్రమలలో జీవిస్తున్నాడు, తాను నిర్మించుకున్న ప్రపంచంలో ఆనందంతో తేలియాడిపోతున్నాడు. ఒక్కసారిగా వచ్చి మీద పడిపోతుంది మరణము. బాలసుబ్రహ్మణ్యం మృతిని మనం అసలు ఊహించలేదు కదండి. హాస్పిటల్కి వెళ్ళి కూడా ఆయన వీడియో చేసి పెట్టాడు, నేను బాగానే ఉన్నాను, నా గురించి మీరు ఎవరు బాధపడకండి, నేను ఎవరు ఫోను తీయను అని.
ఒక ఏడో ఆరో జాతీయ ఉత్తమ గాయకుడు అవార్డులు, ఒక ముప్పయో నలభయో స్థానిక ఉత్తమ గాయకుడు, అటు తమిళనాడు ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అటు కర్ణాటక ప్రభుత్వం, ఇటు కేరళ ప్రభుత్వం, వీళ్ళందరూ ఇచ్చినటువంటి అవార్డులు. ఇదిగాక పద్మశ్రీ లేదా పద్మభూషణం ఏదో మొత్తానికి వచ్చింది. ఇంకా జీవన సాఫల్య పురస్కారం, చాలా పురస్కారాలు అతని ఇంటి నిండా అతడు సాధించినటువంటి మెమెంటోసే మనకు కనపడుతుంది. అతనికి వచ్చినటువంటి ప్రశంసా పత్రాలు, సన్మాన పత్రాలు అన్ని కూడా అన్నీ అలాగే ఉన్నాయండి. కానీ ఈ రోజున ఆయన లేడు. అంటే ఇది మనకేం తెలియజేస్తోంది? ఏది శాశ్వతం కాదు. నీ పాట ఒక ఊహాజనితము, ఒక భ్రమ అంతే. నీ సినిమా ఒక ఊహాజనితము, ఒక భ్రమ. ఏది శాశ్వతము కాదు, ఏది మనతో వచ్చేది కాదు. మరణమే శాశ్వతము, మరణము తరువాతి పరిస్థితులే శాశ్వతములు. ఆలోచించండి, ఆలోచించండి. ఎంతమంది కోటీశ్వరులు చనిపోలేదు, ఎంతమంది కోటీశ్వరులు చనిపోవడానికి సిద్ధంగా లేరు చెప్పండి. ఇప్పుడు బ్రతికున్న ప్రపంచ కుబేరులందరూ ఒకనాటికి మరణించవలసిందే కదా. మరి నీ మేధస్సుతో నువ్వు సృష్టించిన వ్యాపార సామ్రాజ్యం, దాని ద్వారా సంపాదించిన బిలియన్ డాలర్స్ ప్రాఫిట్, ఇవన్నీ ఏమైపోతాయి? ఇదంతా భ్రమ. ఈరోజు మనం చూస్తున్నదంతా శాశ్వతం కాదు, యథార్థం కాదు. ఇది తాత్కాలికము, తాత్కాలికము. మంచి రిఫరెన్స్ చూద్దాం. కొరింథీయులకు రాసిన 2:4:17 మేము దృశ్యమైన వాటిని చూడక, దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. నిదానించి చూచున్నాం. కనిపించే వాటి మీద మా మనసు లేదు అంటున్నాడు. మరి మనకు కనిపించే వాటి మీదే మనసు. అందంగా ఉంది ఆమె మీద మనసు, అందంగా ఉన్నాడు వాడి మీద మనసు. కనిపించే ఇంటి మీద మనకు మనసు, కనిపించే పదవి మీద మనకు మనసు, కనిపించే డబ్బు మీద మనకు మనసు. ఏది కనబడుతున్నదో అది యథార్థం, అదే వాస్తవం అనుకుంటున్నాం. వాటిని పొందుకోవడానికే మనం తాపత్రయపడుతున్నాం. ఈ జీవితాన్ని వెచ్చిస్తున్నాం, వెచ్చిస్తున్నాం, వెచ్చిస్తున్నాం. ఏమంటున్నాడు రచయిత? మేము దృశ్యమైన వాటిని చూడక. ఇంకేం చూస్తాం మరి? కనబడుతున్న దాన్ని చూడగలడు ఎవడైనా? నేను కనిపిస్తున్నానా అండి? మామూలుగా ఎంతమంది కనబడుతున్నాను? అందరికీ కనిపిస్తున్నాను. గాలి కనబడుతుందా? ఏ కనిపించేదాన్నే మీరు చూడగలరు, నేను చూడగలను, ఎవరైనా చూడగలం. మరి ఇక్కడ పౌలు ఏంటంటే ఇలా అంటున్నాడు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచు. అదృశ్యమైన వాటిని అసలు ఎవరన్నా చూడగలరా అండి? అదృశ్యమైన వాటిని ఎవరన్నా చూడగలరా? ఇప్పుడు ఆలోచించండి. ఈ ప్రపంచం, ఈ మన జీవితం, ఈ బ్రతుకు, ఇదంతా కూడా దృశ్యమైనది. ఈ దృశ్యమైన దాని వెనుక మానవ నేత్రములకు కనబడనే ఒక అదృశ్య శక్తి ఉన్నది. దృశ్యమైన ఈ జీవితం వెనుక అదృశ్యమైన మరొక జీవితం ఉన్నది. మేము దాన్ని చూస్తున్నాము అంటున్నాడు. అంటే అంతేగాని కనబడని గాలిని చూస్తున్నాము, కనబడని చీకటిని చూస్తున్నాము, అది కాదు ఇక్కడ మాట్లాడుతుంటా. మానవ నేత్రములకు అందని ఒక మహాజ్ఞానం ఉన్నది. ఆ జ్ఞాన ఫలితం ఈ బ్రతుకు. మానవ మేధస్సుకి అంతు చిక్కని ఒక గొప్ప లోకం ఉన్నది. ఆ లోకాన్ని అందుకోవడం ఈ జీవితపు ఫలితము. మేము దాన్ని చూస్తున్నాము అంటున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువైన మాకంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. శ్రమ మహిమ భారమును కలుగు చేస్తుందట. ఎలాగనగా? దృశ్యమైనవి అనగా కనబడుతున్నవి అనిత్యములు, ఎప్పటికీ నిత్యము కావు మనకు అంటున్నాడు. అదృశ్యమైనవి, కనబడనివి ఏవైతే ఉన్నవో అవే నిత్యము, ఎల్లప్పుడూ ఉండేవి, ఎల్లప్పుడూ ఉండేవి. కంటికి పెట్టుకున్నావు నువ్వు, ఎంతసేపు, ఎంతసేపు అండి, ఎంతసేపు పెట్టుకుని చూడగలడు? రోలర్ కోస్టర్లో వెళుతూ పెద్ద పెద్ద కేకలు చేస్తుంది కుర్చీలో కూర్చుని. రోలర్ కోస్టర్ తెలుసు కదండి, ఇళ్ళల్లో తిరిగి వస్తుంది వీడియో.
కుర్చీలో కూర్చోబెట్టారు ఆవిడ్ని, అటుగుపోతుంది ఇలా ఇటుపడిపోతుంది, బద్ద కేకలు వేసేస్తుంది, బాబోయ్ 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 అంట. అందరూ చూసి గొళ్ళు నవ్వులు, ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అన్ని చూసి. ఇంతకీ వెళ్ళట్లేదు మనిషి, అక్కడే ఉంది. కానీ ఊహల్లో తేలిపోతుంది, తాను చూస్తున్న దాన్ని నిజం అనుకుంటుంది, పడిపోతున్నాను అనుకుంటుంది, గోతులో పడిపోతున్నాను అనుకుంటుంది. దేవుని పిల్లారు, మనం చూస్తున్నాము నిజాలు అనుకుంటున్నామా? కాదండి, మనం చూసే ప్రతి దాని వెనుక అదృశ్యమైన దాన్ని మనం చూస్తుండాలి. మన శరీరం వెనుక అదృశ్యమైనది, మన బ్రతుకు వెనుక అదృశ్యమైనది, ఈ లోకం వెనుక అదృశ్యమైనది. వీటన్నిటినీ మనం చూస్తూ చూస్తూ సత్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయాలి. అదే వాస్తవ ప్రపంచం అంటే. ఈరోజున మనిషి పగటి కలలుగా అంటున్నాడు. మనం అందరం పగటి కలలే కదండి అంటున్నాం, అవునా కదా? నిజం చెప్పండి, మనం అందరివి పగటి కలలేనా కదా? బాగా పగలు పగటి కల కంటూ ఉండగా కంటూ ఉండగా కంటూ ఉండగా కరోనా అన్నాడంత ఒక్కటే మానలేవు. తుళ్ళిపళ్ళు వేసాం అలాగా, అబ్బా మంచి కల పాడు చేశాడండి. ఎవరు పాడు చేశారు ఇంతకీ? ఎవరు పాడు చేశారు? దేవుడు పాడు చేశాడు మంచి కళ, పగటి కళ. ఏంటది? అమెరికా వెళ్ళిపోతున్నాం. కువైట్ అనే పగట కళ కనిన వాడికి, ఇండియాలో ఉండక కనిన వాడికి కరోనా ఒక వాస్తవం, ఒక యథార్థం. అమెరికా అనే ఒక పగటి కళ కనిన వాడికి, అమెరికా అంటే ఏమిటండి? ఒక మంచి లైఫ్, మంచి అభివృద్ధి చెందిన దేశం అది, చాలా బాగుంటుంది అక్కడ. అక్కడ జీవితాన్ని కొనసాగించగలగాలి. అదొక డ్రీమ్, చాలా మందికి డ్రీమ్ అంటే కళ, అదొక కళ. దాన్ని ఊహించుకుంటూ ఉంటాడు, దాన్ని ఊహించుకుంటూ ఉంటాడు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని నక్సలైట్లు కాలు చంపేశారండి, మీకు గుర్తుందా? 30 ఇయర్స్ బ్యాక్. అతడు ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఎంత కష్టపడి చదువు ఉంటాడండి. అతడి కళది కొన్ని సంవత్సరాల కళ, పట్టుదల లేకపోతే అటువంటి వాటిని సాధించడం చాలా, అంత చదువు చదవలేరండి, మైండ్ పెట్టలేడు అవడం. కొంచెం చదివాడు పాపం, సాధించాడు, ట్రైనింగ్ అయింది, అడిషనల్ ఎస్పీకి ట్రైనింగ్ అయిపోయింది, ఎస్పీగా పోస్టింగ్ వేశారు. దగ్గర నుంచి పాయింట్ బ్లాక్లో కాల్ చంపేశారు. అతడి జీవితంలో వాస్తవం ఏదండి? మరణమే. మరి మిగిలిన కళలన్నీ ఏమైపోయాయి? కళ్ళలైపోయాయి. ఎంతోమంది ఐపీఎస్లో ఆఫీసర్స్ని చూశాడు, తాను కూడా అలా కావాలనుకున్నాడు, కాలేకపోయాడు. ముంబై దాడులు నిన్నటికి 12 ఏళ్ళు పూర్తయ్యాయంట. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ చచ్చిపోయారు, 3-4 సిన్సియర్ ఆఫీసర్స్ చచ్చిపోయారు. డీజీపీ స్థాయికి వెళ్దామన్న కళలు ఉంటాయి వాళ్ళకి, ఐపీఎస్ అయిన ప్రతి ఒక్కడికి కూడా. కళలు కళ్ళలుగా మిగిలిపోయాయి. ఏవి వాస్తవాలు, ఏవి యథార్థాలు మనం చూస్తున్నాం అనుకుంటున్నారా? కాదండి, మనం చూస్తున్న దాని మీద నమ్మకం పెట్టుకోకండి ఎప్పుడు కూడా. కనబడే ప్రతి దాని వెనక ఉన్న కనబడని దాని గురించి ఆలోచించాలి మనం, దాని మీద పెట్టుకోవాలి నమ్మకం. అదే కళల ప్రపంచపు రహస్యాలు. ఇంకా చాలా ఉంది, వచ్చే వారం తెలుసుకుందాం. దేవుని పిల్లారా, మీ అందరికీ చెబుతున్నది ఒకటి, కరోనా మన జీవితం మీద పొంగుతున్న పాల మీద నీళ్లు జల్లితే ఎలా ఉంటుందండి? అలా చేసింది. దేవుడు దయవల్ల మనం ఇంకా బ్రతికున్నాం. కొందరు బ్రతికున్న జీవోత్సవాలు అయిపోయారు. కారణం ఏంటంటే కరోనా దెబ్బతో కొంతమందికి చాలా అవయవాలు కూడా దెబ్బతినేస్తున్నాయి. ప్రాణాపాయం సంభవించకపోయినా ఇంద్రియాలు దెబ్బతింటున్నాయండి. కొందరిలో రక్తం తేడా వచ్చేస్తుంది, కొందరిలో చూపు మందగించిపోతుంది, కొందరిలో రకరకాల సమస్యలు, జాయింట్స్ పనిచేయట్లేదంట. దేవుని దయవల్ల మనం ఇంకా బ్రతుకున్నాం. కనీసం ఎప్పటి నుండైనా మనం దేవుని కొరకు ఆలోచించాలి. ఏదో సాధిద్దాం, ఏదో సంపాదిద్దాం, ఏదో కడదాం, ఏదో తిందాం, ఏదో తాగుదాం, ఏదో ఎంజాయ్ చేద్దాం ఇంకా అనే ఆలోచన నుండి మనం బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి పడిపోయినట్టు అనిపించలేదండి మనకి కరోనా రాకతోటి. ఒకసారి ఎలా అనిపించింది మనకి? మంచి కళ వస్తూ ఉండగా తక్కన ఎవడో లేపేసడం ఎలా ఉంటుందండి? మంచి నిద్ర పడుతుందండి. రాత్రంతా పనిచేసాం, నైట్ డ్యూటీ చేసి వచ్చాం, ఓకే, ఫుల్గా టిఫిన్ కొట్టాం, ఇంక ఎక్కేసాం పక్క, నెమ్మదిగా అలా వెళుతుంటుంది ఫ్లైట్ టేక్ ఆఫ్. నిద్రలోకి ఎలా వెళుతామండి? మత్తు నిద్ర, గాఢ నిద్రలోకి అలా వెళుతుంటుంది. తలుపు కొట్టారనుకోండి, వాహ్ ఎలా ఉంటుందండి, నిజంగా నరికేయాలనిపిస్తుంది. కావునా? ఎందుకంటే రాత్రి నిద్ర లేదు, పగలు నిద్ర చాలా గాఢంగా పడుతుంది. మీరు గమనించండి, పగటి నిద్ర
చాలా మత్తుకుంటుంది అది. అలా లేపిందండి కరోనా. ఒక్కసారిగా మనం ఏమయ్యాం, ఈ లోకంలోకి వచ్చి పడిపోయాం. చూసారు ఇక్కడ కూర్చుని అలా చదువుతున్నా, నెమ్మదిగా అలా వెళుతుంటారు. నేను వేలిలా చూపించారనుకోండి, ఒక్కసారిగా ఈ లోకం అలా వచ్చి ఇలా కూర్చోండి అనిపిస్తుంది. అంతకు ముందు వరకు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికో వెళ్ళిపోయాడు. అలా ఎక్కడికో ఎక్కడికో. మనం వాస్తవం గురించి ఆలోచించాలి. వాస్తవమే మన మరణం. సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యమే మరణము. మరణం తర్వాత ఉన్నటువంటి లోకము. ఏది శాశ్వతం కాదు, ఎవరూ శాశ్వతం కాదు. మరణం తర్వాత జీవితమే శాశ్వతము. ఇక్కడ ఎంతకాలం అండి చెప్పండి? ఇక్కడ ఎంతకాలం? మహా అయితే 70. గట్టిగా పాగులాడాడు అనుకోండి ఎంత? 80. ఈలోపే భార్య చంపేస్తుంది, అయిపోయింది జీవితం. ఈలోపు భర్త చంపేస్తాడు లేకపోతే. ఈలోపు యాక్సిడెంట్లో బస్సులు ఎక్కేస్తాయి మీద నుంచి, గుండె ఊడి బయటపడిపోతుంది. ఇంకా గుండె ఊడి బయటపడి బయట కొట్టుకుంటుందండి గుండె. ఇలా 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 మనిషి గుండె మెదడు చితికిపోయి కోడిగుడ్డు, మనం అది ఫ్రై అంటారు చూసారా, ఉల్లిపాయ లేకుండా కోడిగుడ్డు పొలటేస్తే ఎలా ఉంటుందండి, గుడ్లు గుడ్లు గుడ్ల కింద అలా బయటకు వచ్చేసి రోడ్డుకు తాసుకుపోయింది. ఏంటి మెదడు? భయానకమైన దృశ్యాలు. అంటే మనం రియాలిటీ లైఫ్లోకి వస్తాం. ఇది మన బ్రతుకు, ఇది మన జీవితం, ఇది మన శరీరం అని మనకు అర్థమవుతుంది. లేకపోతే మనం నిర్మించేసుకుంటుంటాం ఊహా ప్రపంచాలు. అందమైన జీవితం కనబడని అందమైన జీవితాన్ని ఊహించుకోవడం, అది మనకు అవసరం. కనబడని దేవుడు దగ్గర ఉన్న శాశ్వత జీవితం. అంతేగాని 70, 80, 60 మధ్యలో ఎప్పుడు తెలియదు, అది కాదు. దాన్ని నేర్పించేది, దానిని ఆలోచింపచేసేదే బైబిల్ గ్రంథము. ఆ స్థితిలోనికి తీసుకువెళ్లేవాడే తండ్రి అయిన దేవుడు. ఈ అశాశ్వతమైన జీవితం కాక శాశ్వతమైన జీవనాన్ని ప్రసాదించేవాడే యేసుక్రీస్తు గారు. అందుకు మనం క్రీస్తును నమ్మాలి, అందుకు మనం బైబిల్ చదవాలి. చూసారండి, ఈ లోకంలో నువ్వేం సుఖపడతావో నీ ఇష్టం అని చెబుతున్నవే మనకు కనిపిస్తాయి, కానీ ఇది అశాశ్వతమైన ఆయన. దీనిలో పరిమితంగా బ్రతుకు, దీనిలో తక్కువ జీవితాన్ని గడుపు. నువ్వు రాబోయే ఆ మహోజ్వలమైన జీవితం కొరకు ఆలోచించు. సమస్తాన్ని దాని కొరకు పెట్టుబడిగా పెట్టు. దానిని గమ్యంగా చేసుకుని బ్రతుకు అని చెప్పేది ఏముంది చెప్పండి? ఎవరున్నారు చెప్పండి మనకి? అసలు ఎవరైనా ఉన్నారా అండి మనకి? ఎవరిని చెప్తున్నారు? బాగా అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలి అని దీవిస్తారు, దీర్ఘాయువుతో వర్ధిల్లాలి అని దీవిస్తారు, దేవుడిని ఆశీర్వదించి దీవిస్తాడుగాక అని పలుకుతూ ఉంటారు బోధకులందరూ కూడా. కానీ వాస్తవంగా వచ్చినప్పటికీ ఎంతోమంది బోధకులు కరోనాతో పోయారు, పోయారులేరా? కువైట్లో కూడా పాపం చాలా పెద్ద సంఘానికి చెందిన సీనియర్ చాలామంది పాపం 4-5 వరకు మరణించారటండి, చనిపోయారు. ఒకప్పుడు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేసిన వాళ్ళే. అంతే కదండి, ఇప్పుడు ఈ రోజు ఇక్కడ మాట్లాడుతున్నాను. వచ్చే వారానికి మీరు అందరూ సేమ్ ఇదే టైంకి సులేబి కాదుగా రావాల్సి వస్తే పరిస్థితి ఏంటి చెప్పలేము. ఎవరి జీవితం ఎప్పుడు ఏ క్షణాన ఎటు తిరుగుతుందో అంచనా వేయటం కష్టం, కష్టం, కష్టం. కాబట్టి దేవుని పిల్లారా, వాస్తవ లోకంలోకి మనం వద్దాం. మన జీవితాన్ని, ఊహాజనిత జీవితాన్ని వదిలేద్దాం. అది చాలా సుఖంగా ఉంటుంది, చాలా మత్తుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అది పగటికల్లా ఉంటుందండి మన బ్రతికంతా కూడా. పగటి కళ్ళలాగా ఎంత హాయిగా ఉంటుంది. సినిమా హీరోయిన్తో ఎక్కడో ఊటీలో డాన్స్ చేస్తున్నట్టుగా ఒక ఊహలా తిరుగుతూ వెళుతుంది. డ్రైమ్ డ్రైమ్ డ్రైమ్. మనకు నచ్చిన హీరోయిన్తో డ్యూయట్, అక్కడ వెనక డెప్ప మించి కొడతాడు ఎవడన్న, రోడ్డు మధ్యలో కారు ఆపి లేకపోతే రోడ్డు మధ్యలో నిలబడి మొబైల్ చూసుకుంటున్నా వెంటనే. ఇంతకీ హీరోయిన్ మరొకటితో డ్యాన్స్ ఇస్తుంది, వాడిని పక్కకు పెట్టి వాడి ప్లేస్లో మనల్ని పెట్టుకున్నాం. అక్కడ ఎక్కడ జరుగుతుంది ఇదంతా? నడి రోడ్డు మీద. వాడు ఒక్కటి వీకేటప్పటికి లేకపోతే పోలీసు వాడు లాఠీతో ఒక్కటి కొట్టేపటికి వెంటనే ఈ లోకంలోకి వస్తాం అనుకుని ఈ లోకంలోకి రండి. వాస్తవ ప్రపంచంలో మనం బ్రతకాలి. సమస్తము అశాశ్వతము. అర్థమైంది కదా? ఓకే, సత్యాన్ని రేపు ఆలోచిద్దాం. కలల ప్రపంచ రహస్యాలు అనే మన సిలబస్లోని పాఠాన్ని నేర్చుకుంటున్నాం. దేవుని పిల్లారా, కళలు కనడం అనేది మనందరిలోనూ సర్వసాధారణంగా జరిగే విషయం. పగలంతా మనం ఏ విషయాలనైతే ఆలోచిస్తూ ఉంటామో, వేటిని చూస్తూ ఉంటామో, వేటి మీద మనం పనిచేస్తుంటామో, అవే కళలుగా రాత్రులు మనకు వస్తూ ఉంటాయి.
పిడకల్లని మంచి కలలని ఇటువంటి రకరకాల పేర్లు పెట్టి మనం చెప్పుకుంటూ ఉంటాం. వెరీ గుడ్. కలల ప్రపంచం అనేది ఒక విచిత్రమైనటువంటి స్థితి. కలలో మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు వస్తుంది, కానీ మనం ఎక్కడికి వెళ్ళమండి, మంచం మీద పడుకునే ఉంటాం. ఎక్కడికో పడిపోతున్నట్టు అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి, లేకపోతే ఎక్కడో మేఘాలలో తేలిపోతున్నట్టుగా కలొస్తుంటుంది ఒక్కొక్కసారి. అటువంటివేవి వాస్తవంగా సంభవించవు, కానీ అలా జరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటాయి. అదే కళ అంటే. అలాగే ఈ కళ నిడివి కూడా చాలా తక్కువ, కొన్ని సెకండ్లు మాత్రమే ఉంటుందట, కానీ అది చాలా ఎక్కువ సమయం ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంటుంది. కళలు క్షణాలు మాత్రమే ఉంటాయట. అయితే బైబిల్ గ్రంథంలో కళల గురించి చాలా మాటలు చెప్పబడ్డాయి, అవన్నీ వేరే విషయాలు. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి పాఠంలో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే, ఈ ప్రపంచం ఏ కళలు కంటుంది, ఏ కళలో బ్రతుకుతుంది, కళ నిజమవుతుందా, కళ నిజమేనా, కళల ప్రపంచం శాశ్వతమేనా, ఇవన్నీ మనం ఆలోచించాలి. కళలు అనగానే కేవలం రాత్రులు వచ్చేవి మాత్రమే కాదు, కానీ జీవితం మీద ప్రతి వ్యక్తికి కూడా ఒక కళ ఉంటుంది అంటారు, ఒక డ్రీమ్, డ్రీమ్ గర్ల్ అంటారు, లేకపోతే నీ డ్రీమ్ హీరోయిన్, నీ డ్రీమ్ హీరో అంటే నీ కళల కథానాయకుడు ఎవరు, నీ కళల కథానాయిక ఎవరు, ఇవన్నీ మనకు తెలుసు. అలాగే వివాహం అనగానే ఒక అందమైన కళను ఊహించుకుంటారు స్త్రీలు కానీ పురుషులు కానీ, లేక ఏదన్నా జరగకూడని ఒక సంఘటన జరిగి మన వాళ్ళు చనిపోయినప్పుడు, అప్పటి వరకు తిరుగుతున్న వాళ్ళు అకస్మాత్తుగా కనిపించకుండా పోయినప్పుడు, అనగా కళ్ళ ముందే మట్టిలో పెట్టేసినప్పుడు మనకంతా కలగా అనిపిస్తుంటుంది. మనిషి క్షణాల్లో విగత జీవుడిగా మారిపోతాడు. ఉదాహరణకు యాక్సిడెంట్లు మనం చూసినప్పుడు, వేగంగా ఎంతో చురుకుగా బండి మీద వెళుతున్న వాళ్ళు, ఆ వేగంతో ఏదైనా వాహనాన్ని ఢీ కొట్టి ఎగిరి గాలిలో పడి కసిబు కదిపి అవయవాలు కదిపి చూస్తుండగానే అలా ప్రాణం వదిలేస్తారు. అది మన వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు ఎవరైనా కావచ్చు, కానీ ఆ దృశ్యాన్ని మనం చూసినప్పుడు అంతవరకు మనతో ఉన్నవాళ్ళు ఆకస్మికంగా అలాగా నిర్జీవమైపోయి మట్టిలోకి వెళ్ళిపోయేటప్పటికి అదంతా మనకు ఒక కళలా అనిపిస్తుంది. అంతా ఒక కళగా అయిపోయిందండి అని మనం చెప్తుంటాం. అంటే కేవలం పడుకున్నప్పుడు నిద్రలో వచ్చే కళలు మాత్రమే కళలు కావు అని, మనిషి జీవితాన్ని కూడా అనేక సందర్భాలలో కళలతో పోల్చుకుంటూ ఉంటాడు అనేది వాస్తవమని మనం ఇక్కడ గ్రహించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి ప్రపంచం కళలలో బ్రతుకుతున్నది. కువైట్ వెళ్ళాలనే ఒక కళ, అమెరికా వెళ్ళాలి అనే ఒక కళ, బాగా ధనవంతులముగా జీవించడానికి ఎంతో డబ్బు సంపాదించాలి అనే ఒక కళ, ఇవన్నీ కూడా మన గుండెల్లో గూడు కట్టుకుని ఉన్నటువంటి ఆశలు. కళలకు ఉన్నటువంటి మరొక పేరేమిటంటే, అంటే రాత్రి కళలు కాదు, పగటి కళలు ఇవన్నీ కూడా. ఈ పగటి కళలకు ఉన్నటువంటి మరొక పేరేమిటంటే ఆశలు. ఒక మంచి జీవితాన్ని మనం గడపాలనుకుంటున్నాం భారతదేశంలో, కాబట్టి ఈ కువైట్ దేశానికి వచ్చి కష్టపడుతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత బాగుండాలి అనేది ఒక కళ మనకు, కానీ తీరా కష్టపడి సంపాదించిన తర్వాత ఆ డబ్బంతా పట్టుకెళ్ళి మనం అక్కడ పెట్టి దాన్ని అనుభవిద్దాము అని మనం అక్కడికి చేరుకునేటప్పటికీ మనం అనుకున్న జీవితం మనకు దొరకకపోవచ్చు, మనం సంపాదించుకున్న ధనం అంతా కరిగిపోవచ్చు ఏదో ఒక కారణంతో, అనారోగ్యం కావచ్చు, దొంగతనం కావచ్చు, లేకపోతే అగ్ని ప్రమాదాలు కావచ్చు, ఏదో ఒక విధంగా. ఇలా మనం కట్టుకున్న కళల ప్రపంచం అంతా కూడా పేక మేడలు అంటారు చూసారండి, సిమెంట్తో ఇటుకలతోనే కాదు పేకలతో కూడా మేడలు కట్టచ్చు, పేక మేడలా కూలిపోతుంది. కళలు కళ్ళలవుతాయి, కళలు కళ్ళలవుతాయి. మనుషులు కళల ప్రపంచాన్ని తమ ముందు పెట్టుకుని లేనిదాన్ని ఊహించుకుంటున్నారు, దానిలో ఆనందిస్తున్నారు. విర్చువల్ రియాలిటీ అని నేను మీకు చూపించాను. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని బట్టి మనిషి ఏం చేస్తున్నాడంటే తన కళ్ళ ముందు ఒక ప్రపంచాన్ని పెట్టుకుంటున్నాడు. ఉదాహరణకు ఎక్కడో అంతరిక్షంలోకి వెళ్ళినట్టుగా అక్కడ బ్రతుకుతున్నట్టుగా ఒక వీడియోని తయారు చేసుకుంటున్నాడు.
ఒక విచిత్రమైనటువంటి ఒక బాక్స్ ను ఒకదాన్ని తయారు చేసుకుని కంటి ముందు దాన్ని పెట్టుకుని అతడు రూపొందించిన వీడియోను కంటి ముందు ఉంచుకుని భూతద్దాల ద్వారా చూసే ప్రయత్నం చేస్తున్నాడు. దానివల్ల అది ఎక్కడో ఇక్కడి నుంచి ఎక్కడ వరకు ఉన్నట్టుగా కనపడుతుంది. ఎటు చూసినా దాని తాలూకు దృశ్యాలు కంటికి కనపడేలాగా చిత్రీకరించి పెట్టుకుంటాడు. అనగా ఒక ఇంటిని ముందు చూసామనుకోండి, ముందు భాగం అంతా కనపడుతుంటుంది. ఇంటికి ఎదురుగా ఏముంటుంది? రోడ్డు ఉంటుంది. కిందకు చూసామనుకోండి, రోడ్డు ఉంటుంది. ఇటు పక్క చూస్తే రోడ్డు మీద నిల్చున్న, ఇటు చూస్తే ఏముంటుంది? రోడ్డు ఉంది. అటు చూసినా రోడ్డు ఉంటుంది. వెనక్కి తిరిగి చూసామనుకోండి, వెనక ఒక బిల్డింగ్ ఉంటుంది. అంతే కదండి మన వీధులు ఎలా ఉంటాయి? ముందు ఒక ఇల్లు, ఈ పక్కన రోడ్డు, ఈ పక్కన రోడ్డు, వెనక. అలాగే కొంచెం ముందుకెళ్తే టౌన్ ఉంటుంది. అనగా ఒక ఆరు బయట మనం నించుని గుండ్రంగా కళ్ళు తిప్పి చూస్తే మనకు ఏ ఏ దృశ్యాలు కనపడతాయో వాటన్నిటినీ అలాగే యథాతథంగా చిత్రీకరించే మనిషి దాన్ని ఒక వీడియోగా తయారు చేసుకుని తన కళ్ళు ముందు పెట్టుకుంటున్నాడు. అది అంతరిక్షంలో ఉన్నట్టు, లేక సముద్ర గర్భంలోకి వెళ్ళినట్టు, లేక బస్సులోనో విమానంలోనో ప్రయాణిస్తున్నట్టు. ఎదురుగా కనపడుతున్న దాన్ని మనం చూస్తూ, ఉదాహరణకు బస్సులో ప్రయాణం చేస్తున్నాం, ముందు సీట్లో కూర్చున్నాం, బస్సు వెళుతూ ఉంటుంది, ఎదురుగా ఏముందో మనం చూస్తుంటాం. అసమాన్ ఎదురుగా చూడటం కదండి, కిటికీలోంచి బయట చూస్తాం. ఇలాగ బయట చూసినప్పుడు పక్కన ఉన్నటువంటి చెట్లు వేగంగా వెనక్కి వెళ్ళిపోతూ కనపడతాయి, కిందకు చూస్తే రోడ్డు స్పీడ్గా వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. ఆ వీడియో కూడా యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది. అలా తయారు చేసి తన ముందు ఒక ప్రపంచాన్ని పెట్టుకుని దానిలో మనిషి ఆనందిస్తూ ఒక విచిత్రమైనటువంటి స్థితిలోకి వెళ్ళి దాన్ని అనుభవిస్తున్నాడు. అది గొప్పదని భావిస్తున్నాడు. టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం, కొన్ని గంటల పాటు ఆ ప్రపంచంలోకి వెళ్ళి దానిలో ఆనందించడానికి సిద్ధపడుతున్నాడు మనిషి. దానికోసం ఖర్చు పెడుతున్నాడు. దాన్ని చూస్తున్న వాళ్ళు ఎలాగా ప్రవర్తిస్తూ ఉంటారంటే, తాము ఆ నిజమైన స్థితిలోనే ఉన్నాము, తాము అక్కడే ఉన్నాము అనుకుంటూ ఉంటారు. ఉదాహరణకు సముద్రంలో దానికి సంబంధించిన శబ్దాలు అన్నీ వస్తూ ఉంటాయి. నీళ్లు కదులుతున్న శబ్దం, వెనక నుంచి బరువైంది ఏదో వస్తున్నట్టుగా ఒక మెత్తటి మందరమైన శబ్దం వస్తుంది. ఏమిటని వెనక తిరిగి చూసాను, వెనక చేప వస్తూ ఉంటుంది, పెద్ద తిమింగలము లేకపోతే షార్క్ ఏదో ఒకటి. ఈ పక్క నుంచి మనల్ని రాసుకుంటూ ఒక సముద్రపు పాము వెళుతుంది. ఆ స్పర్శ మనకు తెలిసినట్టుగా వాళ్ళు అక్కడ శబ్దాన్ని సృష్టిస్తారు, శబ్దాన్ని సృష్టిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈగ మన చెవి మీద వాలినట్టుగా మనం ఫీల్ అవుతుంటాం చాలాసార్లు, ఎందుకంటే ఈగలు తిరుగుతుంటాం, గుయ్యి వాలడం కూడా మనకు తెలుసు. కానీ ఈగ లేకపోయినా వాడు ఆ శబ్దాన్ని సృష్టిస్తాడు. ఇక్కడ ఈగ కదులుతుంది ఏమిటని మనం కన్ను ఇలా పక్కకు పెట్టామనుకోండి, ఇక్కడ ఈగ నెమ్మదిగా ఎగురుతున్నట్టుగా మనకు అనిపిస్తుంటుంది, కనిపిస్తుంది. కానీ ఈగ ఉండదు అక్కడ, అదొక కలల ప్రపంచం. ఇటువంటి వాటిని చేసుకుని మనిషి ఆనందిస్తున్నాడు. అంతేకాకుండా తన చుట్టూ ఒక ప్రపంచాన్ని తయారు చేసుకుంటున్నాడు మనిషి. సినిమా, ఒక ఫాంటసీ వరల్డ్ అంటారు దాన్ని, అది కూడా ఒక కలల ప్రపంచం. ఒక టీవీ సీరియల్, ఒక కాల్పనిక కథ, అదంతా కూడా కాల్పనికము అనగా కల్పించబడినది, అది యథార్థం కాదు, అది వాస్తవం కాదు. వీటన్నిటిని మనం సమాజంలో అనుభవిస్తూ అవి నిజాలు అన్నట్టుగా మనం ఫీల్ అవుతూ అవి అబద్ధాలను తెలిసిన వాటిని బట్టి ఆనందించడానికి మనం సిద్ధపడుతూ ఉంటాం. సినిమాకి వెళ్ళి గొళ్ళు మన ఏడిచేస్తుంటారు, అవన్నీ చూసి చూసి. సినిమాలో హీరోకి తల్లి చచ్చిపోతాడు, అప్పుడు పాట పాడుతుంటాడు. బయట ఎవడన్నా తల్లి చచ్చిపోయినప్పుడు పాట పాడతాడండి? శవాన్ని అక్కడ పెట్టుకునో లేకపోతే ఆ బాధతోనో పాట. నిశ్చితార్థం అయిన తర్వాత వెంటనే, లేదా ఒక అమ్మాయిని చూసిన వెంటనే, మంచుకొండల్లో ఒక పాట ఉంటుంది, మంచుకొండల్లో పాటలు ఉంటాయంటే అసలు చచ్చిపోకుంటాం అక్కడికి వెళ్తే చలికి తట్టుకోలే. వీళ్ళు ఆ మంచుకొండల్లో ఒంటి నిండా బట్టలు వేసుకోకుండా బట్టలు ఓడదీసి డ్యాన్సులు వేస్తుంటారు. అది నిజమా? కాదు, అదంతా భ్రమ. అది మనిషి తను తాను మోసగించుకుంటూ ఎదుటి సమాజాన్ని కూడా మోసగిస్తున్నాడు. అంటే మనిషి తనను తానే ఏం చేసుకుంటాడని గత వారం చూసాం మనం, తనను తానే బకర్రాన్ని చేసుకుంటున్నాడు, తనను తానే పిచ్చివాణి చేసుకుంటున్నాడు, పిచ్చి పొల్లయం చేసుకుంటున్నాడు తను తానే. నిజం కాని దానిలో ఆనందిస్తున్నాడు, అదే బాధాకరమైన విషయం అంట. ఇకపోతే ఈ కాల్పనిక ప్రపంచం నుండి మనం బయటకు వస్తే మన చుట్టూ ఉన్న సమాజం అంతా యథార్థమైనటువంటి సమాజము.
అంటే వాస్తవమైన సమాజము, వాస్తవం. ఈ పర్వతాలు, సముద్రాలు, నదులు, ప్రకృతి ఇదంతా వాస్తవం, యథార్థం కళ్ళ ముందు కనపడుతున్నది. ఇకపోతే మనిషి దగ్గరకు వచ్చేటప్పటికీ మనిషి బంధాలు, బంధుత్వాలు, ఆప్యాయతలు, అదొక ప్రపంచం. పెళ్లి చేసుకున్నాడు, ఒక సంవత్సరం ఒక కుమారుడు పుట్టాడు, రెండో సంవత్సరం మరొక కుమారుడు పుట్టాడు, మూడో సంవత్సరం మరొక కుమార్తె పుట్టింది, ఒంటరిగా ఉన్నవాడు ఐదుగురయ్యాడు. ఆ కుటుంబం వారికి ఒక ప్రపంచం, ఆ కుటుంబం వారికి ఒక ప్రపంచం. ఉద్యోగం ముగించి ఇంటికి వెళ్ళిన వెంటనే అక్కడంతా ఆనందంగా, సంతోషంగా, కేరింతలతో, ఆహ్లాదభరితంగా ఉంటుంది. ఇంటికి వెళ్ళేటప్పటికీ, డ్యూటీ నుండి ఇంటికి వెళ్ళేటప్పటికీ బిడ్డలు పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని వాటేసుకుంటే ఆ తండ్రికి కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. అదొక ప్రపంచం. భార్యాభర్తల బంధం అదొక ప్రపంచం, బిడ్డల బంధం అదొక ప్రపంచం, ఉద్యోగ బంధం అదొక ప్రపంచం. ఇలా ఈ ప్రపంచం అంతా, లోకంలోని మనుషులందరూ కూడా వీటన్నిటినీ బట్టి ఆనందిస్తూ సంతోషిస్తూ ఈ ప్రపంచంలో తాము ఏర్పాటు చేసుకున్న ఈ కళల ప్రపంచంలో మునిగి తేలుతున్నారు, మునిగి తేలుతున్నారు. అయితే కళ ఎప్పటికీ వాస్తవం కాదు, కళ ఎప్పటికీ వాస్తవం కాదు. కళ కళే, కళను విడిచి వాస్తవ ప్రపంచంలోకి, నిజమైన లోకంలోకి అడుగు పెట్టాల్సి ఉంటుంది. ఒక సినిమా 365 రోజులు ఉండదు. ఎంతసేపు ఉంటుందంటే సినిమా నిడివి ఎంత, 2.5 గంటలు, మహా పోనీ 3 గంటలు. ఆ తర్వాత థియేటర్లో ఉండకుండా తన్ని తెరవేస్తారు బయటికి. నువ్వు మళ్ళీ చూడాలనుకుంటే మళ్ళీ టికెట్ కొనుక్కొని రావాలి. నువ్వు ఉదయం నుంచి రాత్రి వరకు లేదా 24 అవర్స్ చూడడానికి అనువుగా థియేటర్లో సినిమాలు ఆడవు. ఒకవేళ నువ్వు అలా చూడాలనుకుంటే నువ్వు టీవీ కొనుక్కు తెచ్చుకొని ఇంట్లో ఉదయం నుండి రాత్రి వరకు కూర్చొని చూడాలి. ఒక్కొక్కసారి కరెంటు పోవచ్చు. కరెంటు పోయేటప్పటికీ నువ్వు ఒక్కసారిగా ఈ లోకంలో గుచ్చి పడిపోతావు. సినిమా చూస్తుంటాం, లీనమైపోతుంటాం వాటిలో మనం. సడన్గా కరెంటు పోయిందనుకోండి, ఇండియాలో కరెంటు పోతుంటుంది కదండి సినిమాలు, అబ్బా పెద్దగా కేకలేసి అందరూ ఏళ్ళు వేసి చప్పట్లు కొట్టి ఏడుస్తాయి. పాప ఆడు మాత్రం ఏం చేస్తాడు, కరెంటు పోతే వాడు ఏం చేస్తాడు? అప్పుడు అందరూ గబగబ పరిగెట్టేసి ఎక్కడికి, జనరేటర్ దగ్గరికి. అక్కడ సినిమా చూస్తుంటారు అందరూ. అక్కడ ఆడు స్టార్ట్ చేయబోతున్నాడు, పని చేయదు, ఒక పట్టణం స్టార్ట్ అవ్వదు. అప్పుడు సినిమా చూసిన వాళ్ళందరూ వెళ్ళి తలవ చేసి మొత్తానికి సాధించి ఏళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోతారు థియేటర్లోకి మళ్ళీ. అదొక ప్రపంచం, అదొక కళల ప్రపంచం. కరెంటు పోవడంతో మనిషి ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే కళ ఏది శాశ్వతం కాదు. నిన్ను సంతోషపరిచేది, నిన్ను ఒక స్థితిలోకి తీసుకువెళ్ళేది, నీ దృష్టిని పూర్తిగా ఆకర్షించుకునేది, నిన్ను తన నియంత్రణలో తీసుకునేది ఏది కూడా శాశ్వతమైనది కాదు అన్నది మనం ఈ చిన్న ఉదాహరణ బట్టి గమనించగలుగుతున్నాం. దేవుని పిల్లారా, అలాగే మనిషి ఈ ప్రపంచంలో తనకంటూ కలలు గని ఒక లోకాన్ని సృష్టించుకున్నాడు. ప్రతి మనిషి సృష్టించుకుంటూ వెళుతున్నాడు తనకంటూ ఒక ప్రపంచం. ఆ ప్రపంచం కొరకు అతడు కలలు కంటున్నాడు, కళ్ళు కంటాడు. ఒక కలెక్టర్గా పనిచేయాలి అనే ఒక కళ. ఉత్తరప్రదేశ్లోనూ బీహార్లోనూ ఒక కలెక్టర్ని, యువ కలెక్టర్ కొట్టి చంపేశారు. ఏదో ఒక మంత్రి చేసినటువంటి అవినీతి ఆరోపణల మీద అతడు ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని అంతటిని బయటికి తీసి గవర్నమెంట్కి ఫైల్ సబ్మిట్ చేశాడు. అతన్ని కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేశారు, అతను ఆపలేకపోతున్నారు. కారణం ఏంటి, అతడు పెద్ద ఆఫీసర్, ఎవడి మాట వినవలసిన అవసరం లేదు. చివరికి ఒకటే మిగిలింది, కా అతన్ని చంపేయడం. చంపి రోడ్డు పక్కన మొళ్ళ పొదల్లో పడేశాడు. ఎవరిని? ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక కలెక్టర్ని. ఎన్నేళ్ళు కష్టపడి ఉంటాడు మహానుభావుడు, పాప కుర్రాడు. నేను చెప్పాను కదా మీకు గతంలో, పోయిన వారం కూడా ఒక ఐపీఎస్ ఉదంతా అని చెప్పాను నేను. అంటే అతడి కళంతా ఏమైపోయింది, అతడు కన్న కళలను ఏమైపోయాయి, కూలిపోయాయి. మహారాష్ట్రలో ఒక కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్గా పనిచేస్తున్నవాడు తల్లి భార్య వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి గొడవలను సరిదిద్దలేక రైలు పట్టాల మీద పడి ఆత్మహత్య చేసుకున్నాడండి.
రైలు పట్టాల మీద పడి ఆత్మహత్య చేసుకున్నాడు, ట్రైన్ ఎక్కేసింది. అతడు ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నాడు, మరిన్ని ఆశలతో కష్టపడి చదివాడు, మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు, కలెక్టర్ అయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు, అందమైన భార్య వచ్చింది. కానీ అతడు కుటుంబం మీద, వైవాహిక జీవితం మీద కట్టుకున్న కలలన్నీ కూడా కుప్పు కూలిపోతే అతడు తట్టుకోలేకపోయాడు. ఇటు తల్లికి చెప్పలేక, అటు భార్యకు చెప్పలేక మధ్యలో నలిగిపోయి అంత మేధావి అయిన వాడు కూడా ఒక చేదైన నిర్ణయం తీసుకుని వీళ్ళు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. అంటే అతని కల కలలైంది, కలలయ్యాయి. కలల ప్రపంచంలో మనం బ్రతుకుతున్నావా అంటే ఎస్. మనం బ్రతుకుతున్న ఈ భూమి, ఈ విశ్వము, ఈ సమస్తము కూడా ఒక కాల్పనిక ప్రపంచము, అనగా కల్పించబడినది. దీనిలోని మన బ్రతుకు ఒక కల్పన. ఇది ఈ 70-80 ఏళ్ల పాటు ఉండేటటువంటి ఈ జీవితం ఒక కళ, ఒక కళ కాదా చెప్పండి. కళలాగా జీవితం ముగిసిపోవట్లేదండి. 17 లక్షల మంది ఎంతమంది చచ్చిపోయారు నిన్నగాక మొన్న అమెరికాలో ఓన్లీ కరోనాతో 2570 మంది ఎంతమంది చచ్చిపోయారు. ఏప్రిల్ తర్వాత అమెరికాలో ఒకే రోజున ఎంతమంది కరోనాతో చనిపోవటం ఇదే మొదటిసారి. ఏప్రిల్లో 2500 మంది చనిపోయారు, ఇప్పుడు 2570 మంది వరకు చనిపోయారు. అమెరికా అంటే అదొక అద్భుత ప్రపంచం, అదొక కళల ప్రపంచం. ఎటు చూసినా అభివృద్ధి, ఎటు చూసినా డెవలప్మెంట్, మంచి విలాసవంతమైనటువంటి జీవితాలు ఉన్నటువంటి దేశం. అటువంటి దేశంలో మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు, పిట్టల్లా రాలిపోతున్నారు. అంటే బ్రతుకు కళ అయింది. అంటే మనం కూడా కళైనా ఈ లెక్కనే, మన జీవితం కూడా కళైనా. మరి ఇది కళ అయితే నిజమేది? ఈ జీవితం ఒక కళల జీవితం అయితే వాస్తవం ఏది? గత వారం చూశాం మనం, మనిషికి చావే నిజము వాస్తవము, చావు తర్వాత ప్రపంచమే నిజమైన ప్రపంచము, నిజమైన లోకము. చావు తర్వాత లోకమే నిజమైన లోకం, నిజమైన ప్రపంచం. మరి ఇప్పుడు ఉన్నదంతా ఇది కళ, కళలోంచి లేవక తప్పదు, మెలకువ రాక తప్పదు, వాస్తవంలోకి రాక తప్పదు. మరి కళ ఎలా వచ్చింది? ఈ అందమైన ప్రపంచం, ఈ కళ ఏమండి? ఒక ఉన్నతమైన ఉద్యోగం ఒక కళ, అందమైన భార్య ఒక కళ, అందమైన ఒక కుటుంబం కళ, ఈ లోకంలోని భోగ భాగ్యాలు ఒక కళ, వాటి సంపాదన ఒక కళ, వాటిని అనుభవించటం ఒక కళ. చాలా మందికి లాటరీలు తగులుతుంటాయి, మీరు చూశారు లేదు? లాటరీ లాటరీ ఎలా తగిలింది వీడికి? లాటరీ ఎలా తగిలింది? వీడు ప్రతిరోజు లాటరీ టికెట్ కొంటున్నాడు. ప్రతిరోజు కొంటున్నాడంటే వాడికి ఏ కళ ఉంది ఆలోచించండి. తక్కువ డబ్బుతో, తక్కువ పెట్టుబడితో కోటీశ్వరుని అయిపోవాలి అని ఒక కళకు అంటున్నాడు వాడు. ఆ కళను వాడు సాకారం చేసుకోవడానికి ప్రతిరోజు ప్రతిరోజు తన కష్టాచితంతో లాటరీ టికెట్లు కొంటూనే కొంటూనే వెళ్తున్నాడు. సడన్గా తగిలేసి ఒకసారి 30 కోట్లు 40 కోట్లు 50 కోట్లు తగిలేస్తున్నాడు. అంటే వాడి కళ నిజమైంది, అది వాడు సిద్ధం చేసుకున్నటువంటి కళ. కానీ ఆ ఆనందంలో, ఆ షాక్లో గుండాగి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. 50 కోట్లు వచ్చేసింది అనగానే వాడు అసలు వాడికి ఏం విన్నాడో అర్థం కాక బీపీ పెరిగిపోయి ఒక్కసారిగా, హార్ట్ బీట్ రేజ్ అయిపోయి, మెదడులోనికి రక్తం అంతా వెళ్ళిపోయి ఒక్కసారిగా కుప్పు కూలిపోయిన వాళ్ళు మనకు తెలుసు. వాడి కళల ప్రపంచం ఏమైంది? ఒక్కసారిగా చెదిరిపోయింది. ఒక సినిమా యాక్టర్ అవ్వాలనే ఒక కళ, సినిమా హీరో అవ్వాలనే ఒక కళ చెదిరిపోయింది. ఒకతను ఏం చేశాడు? ఆత్మహత్య చేసుకున్నాడు కదా, ఉదయ్ కిరణ్ అనే కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందరో హీరోయిన్స్ ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు? కళలు కళలు అయిపోవటం తోటి. మరి ఈ కళలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ కళలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మనిషి తన కళ్ళ ముందు ఈ కళలన్నిటినీ పెట్టుకుంటున్నాడు. మనిషికి కళలు కలటం అనేది ఎలా వచ్చింది? దుష్టుడు కంటికి కళ్ళజోడు పెట్టాడు. మనం చూసాం కదండి విర్చువల్ రియాలిటీలో, వర్చువల్ రియాలిటీలో వాళ్ళు కళ్ళజోడు పెట్టుకుంటున్నారు.
కలచోడు పెట్టుకుంటున్నారు. అది పెట్టుకోకపోతే వీడికి ఆ లోకమే ఉండదు, అసలు ఆ ప్రపంచమే తెలీదు వాడికి. పెట్టుకుంటున్నాడు కాబట్టి కనబడుతోంది. ఇప్పుడు ప్రపంచానికి ఆశలు అనే కళలు చూపించటం, కళ్ళజోడు పెట్టడం మొదలు పెట్టాడు దుష్టుడు. అప్పుడు నీకు ప్రతిదీ ఎలా కనబడుతుంది? అక్కడ ఉన్నట్టుగా కనబడుతుంది. అవ్వక మంచి కళ్ళజోడు పెట్టాడండి. అవ్వక ఏం చేశాడు దుష్టుడు? మంచి కళ్ళజోడు పెట్టాడు. ఆ కళ్ళజోడులో ఏం కనబడుతుందంటే, అవ్వ దేవుడిలాగా కూర్చునుందిలాగా రాజ్య టీవీతోటి పక్కనే అలా ఆయన ఆదాము కూడా మంచి ఫోజ్ ఇచ్చి దేవుళ్ళగా గర్వంతో మొహం పెట్టి ఎలా చూస్తా ఊహించుకుంటుంది అవ్వ. కారణం వాడు ఏం చేశాడు, కళ్ళ ముందు ఆ వర్చువల్ రియాలిటీ ఆ కళ్ళజోడు పెట్టాడు వాళ్ళలాగా. మీరు దేవతల వలే ముందురు అనే మాట ఆమె ఊహించుకుంటుంది. మీరు చావనే చావరు. ఒక కుక్క చచ్చిపోవడం చూశారు, ఇదేమిటి ఎంతవరకు తిరిగింది ఎలా పడింది, ఇది చనిపోయింది అన్నమాట. అంతవరకు అంత గర్జించినటువంటి పులి కొన్ని రోజుల తర్వాత, లేకపోతే సింహం ఏమిటి ఇలా పడిపోయింది అంటే ఇది చచ్చిపోయింది అన్నమాట. చనిపోయిన తర్వాత ఏమవుతుంది, అది కుళ్ళిపోతుంది, కంపు కొడుతుంది. అబ్బా ఎంత దారుణం ఉంటుందా అనుకున్నారు. చావంటే ఇది అనుకుంటా అనుకున్నారు వాళ్ళు. ఎందుకంటే మీరు వాటిని తిను దినుమున నిశ్చయముగా చచ్చెదరు అని దేవుని మాట ఉంది అక్కడ. కాబట్టి చావు అంటే ఎలా ఉంటుందో వాళ్ళు ఊహించుకున్నారు. చావు కళ్ళ ముందు జంతువుల రూపంలోనూ పక్షుల రూపంలోనూ కనపడింది. మీరు తింటే చచ్చిపోతారు అని చెప్పినప్పుడు వారు తమ స్థితిని ఊహించుకున్నారు. ఓహో మనం కూడా ఇలా దారుణంగా పడి చచ్చి కుళ్ళిపోతాం అన్నమాట అనుకున్నారు. అబ్బా అలా లేకుండా ఉంటే ఎంత బాగుండు అని అనిపించింది. మన పెంపుడు కుక్క చచ్చిపోతే మనకి ఎలా ఉంటుందండి? మన పెంపుడు కుక్క చచ్చిపోతే మనకు చాలా బాధ అనిపిస్తుంది. అరే ఎందుకు చచ్చిపోయింది దాని అవసరంగా. అలాగే తమ చుట్టూ తిరుగుతున్న జంతువులు చనిపోకుండా బ్రతికి ఉంటే బాగుండును కదా అనే ఆలోచన వాళ్ళకు కూడా వచ్చి ఉంటుంది. కానీ చావు తప్పుదని అర్థమైంది. కానీ అదే చావు తమకు కూడా రాసి పెట్టున్నది అని వాళ్ళకు తెలుసు. అది ఎలా ఉంటుందో కూడా వాళ్ళకు తెలుసు. అందుకు దాని నుంచి తప్పించుకోవాలనే ఆలోచన కూడా వాళ్ళకు ఉంది. వాడు ఎప్పుడైతే వచ్చి కంటికి కళ్ళజోడు పెట్టి మీరు చావనే చావరు అన్నాడో ఆ గొప్ప స్థితిని వాళ్ళు ఊహించుకున్నారు. దేవుడి మీద తిరగబడ్డారు. అంటే వాళ్ళ ముందు ఒక ప్రపంచాన్ని పెట్టాడు, ఒక కళల ప్రపంచం పెట్టాడు. ఈరోజున మనం కూడా ఒక కళల ప్రపంచాన్ని మన చుట్టూ నిర్మించుకుంటున్నామండి, చుట్టూ నిర్మించుకుంటున్నాం. ఇది వాడి మాయ, ఇది వాడి మోసము అని మనం తెలుసుకోలేకపోతున్నాం. మన బిడ్డలకండి అసలు మా ఊళ్ళో ఎవడో చదివించాలి, అంతటి చదువు చదివించాలి. మంచిది చదివించడం తప్పేం కాదు. ఎందుకు చదివించాలి? మా ఊళ్ళో ఎవడో తెచ్చుకోనంతటి పెద్ద ఉద్యోగం వాడు తెచ్చుకోవాలి. ఎందుకు తెచ్చుకోవాలి? కారణం ఏంటి చెప్పండి. వాడు బ్రహ్మాండంగా బ్రతకాలి. ఆ బ్రతికి ఏం చేయాలి? బ్రహ్మాండంగా బ్రతికి దానివల్ల సాధించేది ఏమిటి? అంత గొప్ప జీవితం కదా మరి. ఎంత వైభవంగా వాళ్ళు బ్రతుకుతున్నారండి. ఇప్పుడే ఒక ఆయన ఎక్కడ కారులో దింపారు. కోవైటీస్ కార్ అది. అసలు అందులో కూర్చున్నట్టే లేదు, పడవలా ఊగుతుందండి అది. ఇలా 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 మెత్తగా, అసలు లోపలికి సౌండే రావట్లేదు. అంత విలాసవంతమైనటువంటి వాహనాల్లో వాళ్ళు తిరుగుతున్నారు. తిరిగి ఎంతకాలం తిరుగుతారు? పెద్ద ఉద్యోగం ఎంతకాలం చేస్తావు? 60 ఏళ్ళు దాటితే నిన్ను ఉండనివ్వరు. తర్వాత ముసలోడు అయిపోతావు, తర్వాత చచ్చిపోతావు, లేదా ఈ లోపల యాక్సిడెంట్తో పోవచ్చు. మన పిల్లలు ఇదంతా ఏమిటిది? నిన్నెవరు ఆ పిచ్చిలోకి తీసుకువెళ్ళారు? వాడు నీ కళ్ళకు కళ్ళజోడు పెట్టాడు, వాడు నీ నేత్రములకు గుడ్డితనము కలుగు చేశాడు. ఎవడు వాడు? వాడే ఈలోక సంబంధమైనటువంటి కోరికలు రెచ్చగొట్టే రూపొందించే దుష్టుడు. కొన్ని కళలను వాడు ఈ ప్రపంచం ముందు పెట్టాడు. యోహాను మొదటి పత్రిక 2:16 చూద్దాం. లోకములో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపు డంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అంటున్నాడు. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఆశ శరీరమునకు ఆశ, కంటికి ఆశ, జీవమునకు ఆశ. ఈ ఆశలు ఎక్కడి నుంచి వచ్చాయట?
తండ్రి వలన పుట్టినవి కావు, అనగా ఇవన్నీ దురాశలు. దేవుని వలన పుట్టిన ప్రతిదీ కూడా న్యాయబద్ధమైనది, సహజ సిద్ధమైనటువంటి ఆశ. అయితే తండ్రి వలన పుట్టనివి కొన్ని ఉన్నాయి. అవేమిటి? నేత్రానికి దురాశ, శరీరానికి దురాశ, బ్రతుకునకు జీవముతో కూడినటువంటి డంబం, లేక జీవానికి డంబము, జీవానికి డంబం, ఇవన్నీ వాడి వలన కలిగినవి అంటున్నాడు. జీవపు డంబం ఉంది మనకు తెలుసు. జీవపు డంబం అంటే మంచి సూపర్ బతుకు బతకాలండి అంటాడు. నిజంగా అసలు అండి బతుకండి ఆడదండి. మందే ఉంది చెప్పండి, ఏదో ఆ పూటకే ఆ ముద్ద తిని అలా ఊరుకోవడం తప్పించి నిజంగా అసలు జీవితం అంటే వాళ్ళదండి బాబు. కుబేరులండి, కుబేరులండి, నిజంగా అసలు కుబేరులండి. మన బతుకు అసలు పక్కన ఎందుకు సరిపోద్దండి? వాళ్ళ కారు టైరు విలువ చేయదండి మన జీవితం అని అడుగుతారు ఒక ఆయన తోటి. పోర్ట్లో కంటైనర్లో వచ్చిన సరుకును అన్లోడ్ చేసేవాళ్ళు అనమాట వాళ్ళు. పోర్ట్లో ఎంప్లాయీస్ ఉంటారు కదండి వాళ్ళు, తెలుగు వాళ్ళు. ఆయన అన్న మాట ఏమిటంటే ఒక్కొక్క కారు వస్తుంటుందండి అసలు అసలు ముట్టుకుంటే మాసిపోతుందేమో అనేటట్టుగా ఉంటుంది. ఆ కారు టైరు విలువ చేయదండి మన జీవితం అన్నాడు. అంత ఒకటే మాట ఏంటి, టైరు విలువ కూడా చేయదా అంటే చూసారా అండి, మనిషికి దేని మీదో మోసు, దేని మీదో కోరిక, ఒక విధమైనటువంటి ఆశ. అంటే మనం కూడా అటువంటి కారులో తిరగలగాలి, అంత గొప్ప జీవితాన్ని మనం గడపాలి. జీవపు డంబము, శరీరానికి ఆశ, నేత్రమునకు ఆశ, చూసిన దాన్ని అలా అనుభవించాలి, చూసిన ప్రతిదీ మనకు కావాలి, మనకి కంటికి ఏది నచ్చిందో దాన్ని మనం ఆస్వాదించగలగాలి. ఇదంతా నేత్రాశ. ఇదంతా ఎక్కడిది? వాడు మన కళ్ళకు పెట్టినటువంటి కళ్ళ చూడు. దీనిలో పడి మన జీవితాలను అలా కొనసాగింపు చేసుకుంటున్నామే తప్పించి కళ్ళజోడు ఒక్కసారి కనుక అలా తీసామనుకోండి, ఆ వాడు పెట్టినటువంటి ఆ ఫ్రేమ్ను మనం ఒక్కసారి అలా తీస్తే అంత ఫినిష్, వాస్తవ లోకంలోకి వచ్చేస్తాం. అయితే మనం ఆ కళ్ళజోడుని తీయడానికి ఇష్టపడం కాబట్టి ఎవరు తీస్తారు? దేవుడు తీసేస్తాడు కళ్ళజోడు. ఆ దేవుడు కళ్ళజోడు తీయడమే చావు. చావు ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళి పడిపోతాం అంతే మనం. చూసారండి మంచి సినిమా చూస్తున్నప్పుడు కరెంటు పోతే ఎలా ఉంటుందో, అలాగే మంచి జీవితాన్ని మనం గడుపుతున్నప్పుడు చావు ఒక్కసారిగా మనల్ని వాస్తవంలోకి తీసుకొచ్చేస్తుంది. కలల ప్రపంచంలో తేలిపోతున్న ఈ లోకపు మనుషులను ఒక్కసారిగా ఉలిక్కిపోయేటట్టు చేసింది ఏమిటది? కరోనా. మనిషి తాను ఎక్కడున్నాడు ఒకసారి ఆలోచించుకున్నాడు, తన జీవితం ఎటువంటిది ఆలోచించుకున్నాడు, తన చుట్టూ ఉన్న మనుషుల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి దాన ధర్మాలు పెరిగాయి, దాతృత్వాలు పెరిగాయి, పాపాలు తగ్గాయి, విచ్చలవిడి జీవితాలు ఆగాయి. ధనార్జన గురించి మనిషి అంతగా ఆలోచించట్లేదు. ఇప్పుడు బ్రతికి బట్టగడితే చాలు అనుకుంటున్నాడు. ఈరోజు బ్రతికాలా లేదా అనుకుంటున్నాడు. కారణం ఏమిటి? దేవుడు మానవుల కలలకు ఒక్కసారిగా బ్రేక్ వేశాడు, లైట్ వేసాడు. చీకట్లో మంచి నిద్రలో ఉన్నాం, లైట్ వేస్తే ఎలా ఉంటుందని చాలా చిరాకు అనిపిస్తుంది. ఒక్కసారిగా లైట్ వేసేటప్పటికి మనిషి ఈ లోకంలోకి వచ్చి పడ్డాడు. చూసినప్పటికీ ఎటు చూసినా, ఎటు చూసినా శవాలు. హాస్పిటల్కి వెళ్ళండి, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూడండి. కరోనాకి హాస్పిటల్కి వెళ్తున్నారు ఇప్పుడు. కరోనా హాస్పిటల్స్ ఎంత విడ్డూరం చూడండి. ఆ మార్చికి వెళ్ళాం, గోతులు వరుసగా తవ్వించారండి. గోతులు నెక్స్ట్ ఎవరు వస్తారు రెడీగా రండి అన్నారు అనమాట వాళ్ళు. అంటే దాని అర్థం ఏమిటి? వచ్చేస్తారు, వచ్చేస్తాడు. రెడీగా ఉంచకపోతే గోతులు తీసుకున్నాయి వరుసగా చక్కగా లైన్లకు అలా కట్టించారు గోతులు. గోతులు అమ్మ బాబోయ్, ఏంటి ఇదా, ఇదా నిజం అంటే ఎస్, ఇదే నిజం, ఇదే నిజం, ఇదే మన స్థితి. ఒంటి నిండా గుడ్డలు చుట్టేసి మనిషి ముఖం కూడా కనబడనివ్వకుండా అతి జాగ్రత్తగా వాటిని చుట్టి మళ్ళీ ఒక ప్లాస్టిక్ కవర్లో ఆ దేహాన్ని ఉంచి తొడిగి కప్పెట్టేస్తున్నారు. సొంత వాళ్ళు తమ వాళ్ళను చూసుకునే అవకాశం కూడా లేదు అసలు. ఇది వాస్తవ ప్రపంచం.
అప్పుడు కళ్ళు తెరుస్తున్నాం మనం. దేవుని బిడ్డలారా, మనం అందరం కలల ప్రపంచంలో బ్రతకడం లేదా? ఇదంతా వాస్తవం అనుకుంటున్నాం, ఇదంతా యథార్థం అనుకుంటున్నాం, ఇది ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుంది అనుకుంటున్నాం, మనం ఎప్పటికీ ఇలాగే ఉండిపోతున్నాం అనుకుంటున్నాం. కానీ ఒకసారి అద్దంలో చూసుకుంటే జుట్టంతా ఊడిపోయిందండి, మొత్తం మొహంలో ఎంత కళ్ళు ఉండేదండి. ఆ రోజుల్లో రంగు కళ్ళు అసలు ఎలా ఉండేవి. ఇప్పుడు ఇప్పుడు అద్దంలో చూసుకునేటప్పటికీ ఎటువంటి వాడిని ఎలా అయిపోయాను, ఎటువంటి అంధగత్తిని నేను ఎలా అయిపోయాను చూసుకుంటాను. మరికొంత కాలానికి మరింత దారుణంగా అనగా అద్దంలో మనల్ని మనం చూసుకుంటున్నప్పుడు, లేదా పాత ఫోటోలన్నీ బయటికి తీయండి ఒకసారి, పాత ఫోటోలన్నీ బయటికి తీసి అప్పటికీ ఇప్పటికీ ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూడండి. అంటే దేనికో మనం దగ్గర అవుతున్నాం, దేనికి దగ్గర అవుతున్నాం? వాస్తవమైన దానికి మనం దగ్గర అవుతున్నాం, కలల ప్రపంచానికి మనం దూరం కాబోతున్నాము. ఆమె దక్కలేదని వీడి ఆత్మహత్య, వాడు దక్కలేదని ఈమె ఆత్మహత్య. ఓ రోజుకు చచ్చిపోతుంటారు, పురుగుల మీద దాగి చచ్చిపోతుంటారు. వాడు ఉండడం ఎందుకని వీడు పొడి చేస్తాడు, వీడు బ్రతుకుండడం ఎందుకని వాడు పొడి చేస్తాడు. ఒక పిచ్చి ప్రపంచంలో మనుషులు బ్రతుకుతున్నారు. ద్వేషాలు, కక్షలు, క్రోధలు, లేక ప్రేమలు, ఆప్యాయతలు, బంధాలు, అనుబంధాలు, ఇవన్నీ కూడా తెగిపోతాయి. దారాలు తెగినట్టు పట్ట 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 తెగిపోతాయి. వాస్తవంలోకి వెళ్ళిపోక తప్పదు. అందుకే దేవుని పిల్లారా, పగటి కళ్ళలు కనకూడదు మనం. పగలు వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. పగలుండగానే మనం వెలుతురుండగానే పగటి కళలు కనకుండా కళ్ళు తెరిచి వాస్తవం గురించి ఆలోచిస్తూ ఉండాలి. అలా ఆలోచించిన ఒక భక్తుడు ఉన్నాడండి, చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనము. వీళ్ళందరూ కూడా అనగా ఎవరు వీళ్ళు? వీళ్ళందరూ కూడా అనగా పైన ఒక లిస్టు చెప్పాడు, చాలా మంది గురించి మాట్లాడుకుంటూ వెళ్ళాడు. అందులో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అటు వెనుకకు వెళ్ళేటప్పటికి ఇంకా నోవాహు, హ్యాబెలు, వీళ్ళందరూ కూడా. ఇంకా కిందకు వచ్చేటప్పటికి చాలా మంది. ఈ లిస్ట్ అంతా మనకు కనిపిస్తుందండి. అందులో ఒక మోషే ఉన్నాడు, దానిలో ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరం నుండి చూస్తున్నారు. దూరం నుండి వాళ్ళకు ఒకటి కనబడుతోంది, వాళ్ళు కలల ప్రపంచంలో లేరు, వాస్తవ ప్రపంచంలో వాళ్ళు బ్రతుకుతున్నారు. దూరంగా ఒకటి కనిపిస్తోంది చూశారు, దాని కొరకే వాళ్ళు బ్రతుకుతున్నారు. ఎందుకంటే ఇది ఉండేది కాదు అని వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళు దుష్టుడు పెట్టిన కళ్ళ జోన్ తీసేశారు, పెట్టించుకోలేదు. వాళ్ళు ఏం చూడాలో మాకు తెలుసు అనుకున్నారు. వాళ్ళు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతునొందిరి తాము భూమి మీద పరదేశులు యాత్రికులు అమెరికా చూడాలి అనే ఒక కోరిక. అయితే అక్కడికి వెళ్ళడం చిన్న విషయం కాదు కాబట్టి పోనీ వెళ్ళి చూసి వచ్చేస్తే ఎలా ఉంటుంది? అక్కడ ఉండిపోవడం కాకుండా అమెరికా వెళ్ళి బ్రతకాలి, అక్కడ స్థిరపడాలి అని కోరిక. కానీ సాధ్యం కాదు అందరికీ. కాబట్టి ఏం చేస్తారు? ఒక విజిట్ వీసా తీసుకుని ఒక 10 రోజులు, ఒక 15 రోజులు ఒక టూర్ ప్లాన్ చేసుకుని అమెరికాలోని ముఖ్యమైన పట్టణాలన్నిటినీ కూడా చూసి వచ్చేస్తారు. మనకి ఇది వాస్తవం, ఇది శాశ్వతం. ఏది మనున్న ఊరు పల్లెటూరు శాశ్వతం, అది శాశ్వతం కాదు. కాబట్టి మనం దూరం నుండి చూస్తాం, చూసి వచ్చేస్తాం. వాస్తవంలో బ్రతుకుతాము, నిజంలో బ్రతుకుతాము. ఈ భక్తులు అదే చేశారటండి. తాము భూమి మీద పరదేశులు, యాత్రికులు. ఈ భూమి మీద ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే తమకు, మనం ఇండియా నుండి అమెరికా వెళ్ళి చూసి వచ్చేస్తాం, మనకి మన ఊరు శాశ్వతం. కానీ వీరికి ఈ భూములోకంలో బ్రతకడం ఒక యాత్ర వంటిది. విజిట్ మీద అమెరికా వెళ్ళడం మనకు ఒక యాత్ర అయితే, దేవుడి దగ్గర బ్రతుకుతున్న వాళ్ళు దేవుని పిల్లలకు భూమి మీదకి వచ్చి వెళ్ళిపోవడం ఒక యాత్ర వంటిది అన్నాడు. ఒక యాత్ర వంటిది. వారు భూమి మీద పరదేశులము,
యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతులుందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును ఇదే సొంత దేశం అనుకోవట్లేదు. ఇక్కడే ఉందండి తేడా అంతా కూడా. వారు తమ స్వదేశమును, ఎక్కడున్న స్వదేశం? మరణం తర్వాత కనిపించే దేశము స్వదేశము. అదే శాశ్వత దేశము. అది ఎల్లప్పటికీ ఉండే చోటు. నీ రావురు నువ్వు అక్కడి నుంచి వచ్చావు, ఇక్కడ కొంతకాలం ఉంటావు, తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిపోక తప్పదు. మనం ఇండియా నుంచి వచ్చాం, కువైట్లో కొంతకాలం ఉంటాం, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోక తప్పదు. మన ఆలోచన, మన చూపు, మన ముందు జాగ్రత్త అంతా ఎక్కడుంటుందండి? ఎక్కడ పెట్టుకుంటాం? ఇండియాలో పెట్టుకుంటాం మనం అంతా. తిరిగి మనం అక్కడికి వెళ్ళిపోవాలి, తిరిగి వెళ్ళిపోవాలి. అబ్బాయి ఇదంతా ఇది మన సొంతం కాదండి. 10,000 dinars పెట్టి కారు కొనుక్కుంటామండి. ఇక్కడ బుద్ధున్నవాడు ఎవడైనా 10,000 dinars పెట్టి ఎక్స్పాట్రియేట్ అంటే బయట దేశం నుంచి వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నవాడు, ఎవడో పెద్ద పెద్ద డైరెక్టర్లు అటువంటి వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడుతుంటా, సామాన్య ప్రజలు మన వంటి వాళ్ళ గురించి. అప్పు చేసి 10,000 dinars పెట్టి కారు కొంటాడండి ఇక్కడ ఎవడన్నా. మనం కొనుక్కుంటామండి, కడుపుకి అన్నం తింటున్నావా గడ్డ తింటున్నావా అని అడుగుతారు మళ్ళీ. 10,000 పెట్టి ఇక్కడ కారు కొనుక్కుంటున్నా, మనకి ఎంత సరిపోతుంది? 1,000 dinars చాలు. ఎందుకు? డ్యూటీకి వెళ్ళటాకి రావటానికి. నీకు 10,000 ఎందుకు? యాక్సిడెంట్ అయిందనుకో, దాన్ని రిపేర్ చేయిస్తాకి నీకు 5,000-8,000 వరకు కావాలి. ఏది? 10,000 పెట్టి కారు కొంటే. బుద్ధున్నవాడు ఎవడన్నా పని చేస్తాడని? చేయడు, చేయడు. ఈ 10,000 మనం ఏం చేస్తాము? 10,000 dinars దొరికేనుకో మనం రోడ్డు మీద, మనం ఏం చేస్తాం అప్పుడు? వెంటనే వాటిని ఇంటికి పంపించి ఇంటి దగ్గర స్థలం కొనండి, ఇంటి దగ్గర ఇల్లు కట్టండి, ఇండియాలో కట్టండి, ఏదో ఒకటి అక్కడ ఏర్పాటు చేసుకుంటాం. కారణం ఇదేమిటి? ఇది మనకు రోడ్డు నడిచి వెళ్తాం, పొరపాటున బతాక మర్చిపోయి వెళ్ళిపోయాం అనుకోండి, ఫస్ట్ వాడు కారుకి చేస్తాడు. మన 10,000 కారు అక్కడే ఉంటుంది. ఫస్ట్ వాడు కారు వాడు తీసుకెళ్ళి వాడు పక్కన కూర్చోబెట్టుకోడు, వెనక డిక్కి ఊపించి కింద కూర్చోబెడతాడు. నేను కూర్చోగడు అంటాడు. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యాది అంటాడు. అంతే అంటే దాని అర్థం ఏంటి? ఫద్దల్ అంటే అక్కడ ఫద్దల్ అంటే ఆహ్వానము అని. ఎగాడండి కూర్చో, ఎలా కూర్చోవాలి? దర్జాగా కారులో కూర్చుండడం చూసారు మనం? ఒక కాలు లేపి ఇలాగా ఆ డాష్ బోర్డు మీద పెట్టి ఇంకో కాలుతో యాక్సిలేటర్ తొక్కుతూ పొగరగడ్ర, అది కాదు. అక్కడ ఇలా చేతులు పెట్టుకుని కింద కూర్చోవాలి. చూసారండి ఎంత వ్యత్యాసం ఉందో. మన 10,000 dinars కారులో తిరగాలి అని కలయమైపోయింది ఒక్కసారిగా, చెదిరిపోయింది. కాబట్టి మన ఆలోచన అక్కడ ఉండాలి. ఇప్పుడు కూడా భారతదేశం మీద ఉంటుంది మనకి ఇప్పుడు. అలాగే ఏది మనకు వాస్తవమో, ఏది మనకు శాశ్వతమో దాని మీద ఉంచుకోవాలి మీ మైండ్. అంటాడు ఇక్కడ చదవండి, మళ్ళీ చదవండి. వచ్చిన 14, ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరుచుచున్నారు కదా, అక్కడ ఉండాలి నీ మైండ్ అంతా. వారు ఏ దేశంలో వచ్చుతురో ఆ దేశమును జ్ఞాపకం అందించుకునే అది జ్ఞాపకం ఉండాలి. అది జ్ఞాపకం చేయడానికే ఇదంతా, ఈ తతంగం అంతా కూడా. మనది ఈ దేశం కాదు, మనది ఈ లోకం కాదు, ఈ బ్రతుకు శాశ్వతం కాదు, ఈ జీవితం శాశ్వతం కాదు. ఇది ఒక కలల ప్రపంచం, ఇది ఊహా ప్రపంచం, ఇది ఒక కాల్పనిక ప్రపంచం. దీన్ని మనం విడిచిపెట్టక తప్పుతో. ఒక జబ్బు వచ్చి మనల్ని ఏం తెలియచ్చు ఇక్కడ నుండి, ఒక తెగులు వచ్చి తోసేయచ్చు, ఒక ప్రమాదం మనల్ని ఆకస్మికంగా ఇక్కడ నుంచి తన్నేయచ్చు. మరణాలు ఎలా వస్తున్నాయండి ఈ రోజున? మరణాలు ఊహించి చెప్పు వస్తుందని చావు. ఎప్పుడైనా ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ రూపంలో వస్తుందో తెలియదు, ఎలా వెళ్ళిపోవాల్సి వస్తుందో తెలియదు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేద్దామని అక్కడేం లేదు, అసలు దాని గురించి ఆలోచనే లేదు. ఈ భూమి మీద బ్రతికుండగా ఏంటో కలలు గడ్డు కోయడ వచ్చావు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కలలు వీళ్ళందరినీ చూసి ఇంకా ఎక్కువైపోయాయి. ఆ కలలోనే బ్రతుకుతున్నాం మనం. మన సంఘానికి ఒక ఆయన వస్తాడండి, పాటలు పాడతాడు. అక్కమ్మ కొట్టించుకున్నాడంట ఒక మధ్యవర్తి దగ్గర, చాలా మందికి అతను అక్కమాలు కొడతాడు. కోయటోడు చెప్పు కోయించేయటం, వేరే వాళ్ళకి అక్కమాలు అమ్మేసుకోవటం, కోయటోడికి బాగా డబ్బు ఆశ చూపించటం, ఇవన్నీ కూడా చాలా 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 ఎక్కువైపోయినాయి అనమాట. అనగా ప్రజల జీవితాలతో ఆడేసుకుంటున్నాడు. కొంతమంది అంటే ఎప్పుడో వచ్చేసిన ఉంటారు, వచారాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు, కోయటోళ్ళతో పరిచయాలు ఉంటాయి. వాళ్ళకి నెమ్మదిగా లంచాలు ఎర చూపే డబ్బు వాసన చూపించి వాళ్ళకి అక్కమ్మలు కొట్టించడం, వాడి మొహాన్ని కొంత పడేయటం, వీడు కొంత తీసుకోవటం, కొంతకాలానికి వాళ్ళు ఏడు ఆడి పారిపోయిండి అని అక్కమ్మ కట్ చేయించేయటం, మళ్ళీ వేరే వాడికి అమ్మేసుకోవటం, ఇటువంటి వాటన్నిటిలో కూడా కొంతమంది ఇండియన్స్ కూడా పండిపోతున్నారు. గమనించారు లేదో ఇటువంటి మోసాల్లో?
అటువంటి ఒకతను ఇండియా వెళ్ళాడు. భార్య ఇతడు భార్య కొడుకు ఇద్దరు కలిపి వెళ్ళారు. ఇద్దరు పిల్లలు చదువుతున్నారటండి, ఇంటర్మీడియట్ ఒకడు, టెన్త్ ఒకడు ఏదో మొత్తానికి ఒక ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నారు. ఇతడు వెళ్ళేటప్పటికే కారు కొని వాళ్ళ తమ్ముడు ఎవరో పట్టుకొచ్చాడు ఎక్కడికి, ఎయిర్పోర్ట్కి. పిల్లలందరూ వచ్చారు ఎయిర్పోర్ట్కి. దానిలో వాళ్ళందరూ బయలుదేరింటికి వెళుతున్నారు. ప్రమాదం, యాక్సిడెంట్ అయింది. టోటల్ అందరూ చచ్చిపోయారు. ఇద్దరు బిడ్డలు, భార్య, భర్త, తమ్ముడు కారు నడుపుతున్నాడు ఏదో మొత్తానికి, టోటల్ చచ్చిపోయారు. ఎంతమందిని నువ్వు బాధ పెట్టి, ఎంతమంది కళ్ళల్లో నీళ్లు రప్పించి జీవితాలతో ఆడుకుని కోట్లు ప్రాపర్టీ ఇంటి దగ్గర వెనక పోగేసి చివరికి నువ్వు నిలబెట్టుకున్నది ఏమిటి, పట్టుకెళ్ళింది ఏమిటి? సరే, వాళ్ళు కట్టుకున్న కలలు ఖరీదైన రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న ఇద్దరు బిడ్డలు కూడా ఆ రోజు వచ్చారు. తల్లిదండ్రులు ఇద్దరిని కూడా ఇన్వైట్ చేయటానికి మొత్తం చచ్చిపోయారు. రీసెంట్గా 3-4 మంత్స్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ ఇది. మీరందరూ చదివి ఉంటారు పేపర్లో. మొత్తం కుటుంబం అంతా కోవైట్ నుంచి వచ్చి చెన్నైలో దిగి ఇంటికి వెళుతూ ఇది జరిగిన తర్వాత అతడు వచ్చి చెప్పాడు నాకు ఈ సంగతి. అతనేనండి ఇతను అని. మరి సడన్గా పోయారు. వాళ్ళకి ఏమైనా ఈ చావు మీద కానీ దాని తదనంతర పరిణామాల మీద కానీ అవగాహన ఉందా లేదు? ఇక్కడ ఎంత సంపాదించాం, ఇక్కడ ఎలా సంపాదించాం, ఎంత ఖరీదు పెట్టి నేను ఇల్లు కట్టాను, ఇప్పుడు నా ఇంటి విలువ ఎంత, వీటన్నిటిని ఆలోచించుకుంటూ లెక్కలు వేసుకుంటూ ఈ ప్రపంచం అంతా కూడా కలలలో కలలలో బ్రతుకుతోంది, కలలలో బ్రతుకుతోంది. కలలు శాశ్వతాలు కావు దేవుని పిల్లలారా. కళ ఎప్పటికైనా కలే. ఈ భూమి మీద ఈ తరహా బ్రతుకు ఒక కళ. ఏ తరహా బ్రతుకు? మనకు నచ్చిన బ్రతుకు ఉంది చూశారు, మనకు బాగా ఇష్టమైన బ్రతుకు, మంచి డబ్బుతో మంచి జీవితం, కష్టము, బాధ, కన్నీళ్ళు ఏమీ లేని ఒక గొప్ప బ్రతుకు బ్రతకాలి అనే ఈ ఈ కళల జీవితం అనేది అంత అంత ప్రమాదకరమైనది. మరొకటి లేదండి, అసలు దాని మీద దృష్టి పెట్టాలి అంటున్నాడు. దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి, దాని గురించి ఆలోచించాలి. మరణంతో ఏమైపోతుంది? ఏమంటే ఇంత పెద్ద ప్రపంచం ఉంది కదండి, ఏం కొంతకాలం బ్రతికితే ఏమవుతుంది అంతే కదా. ఇప్పుడు ఇంత పెద్ద ప్రపంచంలో మనం బ్రతకటానికి ఇంకొంచెం ఇంకొన్నేళ్ళు బ్రతకటానికి అవకాశం లేదా, చోటే లేదా? ఆలోచించండి, ఏం తక్కువ చెప్పండి. తినడానికి తిండి లేదా, తాగడానికి నీళ్లు లేవా, కట్టుకోవడానికి బట్టలు లేవా, అన్నీ ఉన్నాయి. ఎంత తక్కువ అయినా ఏదో ఒక పని చేసుకుని ఒంటి మీద బట్టలు లేకుండా ఏం తిరగట్లేదుగా మనం. గుడ్డ కట్టుకుంటున్నాగా, ఏదో ఒక ముందు తినగలుగుతున్నాగా. ఏ 60-70 ఏళ్ళు పోనుకో, 200 ఏళ్ళు బ్రతకొచ్చు కదా, పోయిదే ఉంది, ఉంచొచ్చు కదా, దేవుడు ఉంచొచ్చు కదా, పోయిందే ఉంది, తన పిల్లలమే కదా. నో నో నో, నువ్వు వెళ్ళిపోవలసిందే. ఎట్టి పరిస్థితులు నువ్వు ఉండటానికి ఇక వీల్లేదు. ఆలోచించండి, కలలోంచి బయటకు రండి ప్రతి ఒక్కరూ కూడా. కలలు కనకండి, ఈ మాయా ప్రపంచంలో చిక్కుకోకండి, పరలోకము మీద దృష్టి పెట్టండి అంటున్నాడు. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, 15 చదవండి, వారు ఏ దేశము నుండి వచ్చిరు, ఆ దేశమును జ్ఞాపకం అందించుకునేదిల మరల వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు, అందుచేత తాను వారి దేవుణ్ణి నడిపించుకోవడానికి దేవుడు సిగ్గుపడడు అంటున్నాడు. మాయా ప్రపంచంలో కలల ప్రపంచంలో బ్రతికిన వాళ్ళు కారు వీళ్ళు అంటున్నారు. ఫిలిప్పీలకు రచన పత్రిక 3:20 చూడండి, మన పౌరస్థితి పరలోకమందుంది. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమందుంది. నీకు ఆపరేషన్ చేయడానికి మొత్తం ఇస్తారు, గంటకు దిగిపోతుంది, గంటకు దిగిపోతుంది. ఆ మొత్తం ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది మనకు? ఆహా, ఎక్కడో తేలిపోతున్నట్టుగా ఉంటుంది. మొత్తం అసలు కానీ ప్రారంభం అవుతుంది, నీకు బాధ, పోట్లు సలపరం వచ్చేస్తుంటవి, గగ్గోలు పెట్టేస్తారు ఆపరేషన్ అయిన తర్వాత. ఆ నొప్పి భరించలేక మత్తున్నంతసేపు బాగుంటుంది. ప్రపంచం మత్తులో జోగుతోంది. శరీరాశ అని, నేత్రాశ అని, జీవపు డంబము అని, ధనార్జన అని, విలాసవంతమైన జీవితము అని, గొప్ప ఉద్యోగము, గొప్ప పదవి, రాజకీయము అని మత్తులో జోగుతోంది ప్రపంచం.
ఒక కలను ఏర్పాటు చేసుకుంటోంది, ఒక కలగంటోంది. ప్రతి ఒక్కరికి పగటి కలలు, పగటి కలలు, పగటి కలలు. చూస్తూ ఉండరా నేను ఏనాడైనా గొప్పవాడిని అయిపోతాను. రే పగటి కల లాపే ముందు పని చూడు అంటాడు. ఇది ఎక్కువగా వింటుంటాం కదా మనం, పగటి కల లాపే పని చూడు ముందు. చూస్తుండండి రా ఒకనాటికి నేనంటే ఏంటో తెలుస్తుంది మీకు. సోది కబుర్ లాపి పని చూడంటాడు. కాళ్ళ మీద నిలబడు, ఓ ఎగిరిపోకు, ఓ ఎగిరిపోకుండా భూమి మీద నిలబడు, రెండు కాళ్ళతోటి భూమి మీద నిలబడు. మన పౌరస్థితి ఎక్కడుందట? అక్కడుంది. నువ్వు ఎక్కడ ఎగిరిపోతానంటే ఎలా కుదురుతుంది? నువ్వు అక్కడికి సమకూర్చు, అక్కడికి వెళ్ళాక ఆలోచించు, అక్కడికి ఎలా వెళ్ళగలదో ఆలోచించు. ఏం చేస్తే మన పౌరస్థితిని మనం తిరిగి పొందుకోగలమో ఆలోచించు. మన ఆధార్ కార్డు అక్కడుంది, మన పౌరసత్వం అక్కడుంది, మనకు ఓటు హక్కు అక్కడుంది. పరలోకము పరలోకము అంటున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, యథార్థమైన దాన్ని మనం చూడటం అవసరం, దాని మీద దృష్టి పెట్టుకోవడం అవసరము. లేని దాన్ని ఉన్నట్టుగా మనం భ్రమపడకూడదు, ఉన్న దాన్ని మనం గ్రహించగలగాలి. ఈ కనబడుతున్నదే శాశ్వతం కాదు. ఒక రెఫరెన్స్ చెప్పాను కదా మీకు గతంలోనూ, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము అంటున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అంటే మాకు ఏది కనపడుతుందో అదే శాశ్వతం అనుకోవట్లేదు, అదే నిజం అనుకోవట్లేదు. కానీ మేము దృశ్యమైన వాటిని చూడక కనబడని వాటిని నిదానించి చూస్తూ, కనపడింది నీకు నిదానిస్తే మాత్రం ఎలా కనబడుతుందండి? అంతే కదా, నీ కంటికి కనబడేదే నీకు కనపడి తీరాలి ఎట్టి పరిస్థితుల్లోనూ. కొంచెం జాగ్రత్తగా చూడండి, మీకు గాలి కనిపిస్తుంది అంటే అది అసలు జరిగే పనేనా అండి? సరిగ్గా చూడండి, సరిగ్గా చూడండి, అదిగోండి ఆక్సిజన్ అలా వెళుతుందండి, కార్బన్ డైఆక్సైడ్ వస్తుందండి, అలా చూడండి ఆ నైట్రోజన్ నోట్ నీకే మధ్యగానే పోయిందా అంటారు. కనబడదు నీకెలా కనపడుతుంది? అంతే కదా సాధారణమైన విషయం ఇది. అది ఒక గడియారం ఉంది చూడండి, ఆ గడియారం ఉంది, ఆ ఎయిర్ కండిషనింగ్ ఉంది, ఆ ఉంది, లైట్ చూసారా లైట్ ఉంది, అది అందరికీ కనపడేది, అది దృశ్యమైనది కనబడుతుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, విచిత్రమైన మాట కదండి. పౌలుకు బిచ్చి కింద అనుకుంటారు, ఒకళ్ళు బయట ఎవరిని చదివితే ఏం చూస్తున్నట్ట, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి స్పష్టంగా చూడగలుగుతున్నాడు. చూసారా, నిదానించి చూడడం అంటే స్పష్టతతో చూడడము, నిదానించి చూచుచున్నాము అంటున్నాడు. అంటే పరలోకం ఎలా కనపడుతుందంటే పౌలుకి చాలా స్పష్టంగా కనపడుతోంది. అంటే గమ్యం కనపడుతోంది, లక్ష్యం తెలిసిపోతోంది, భవిష్యత్ ఏమిటి అర్థమైపోతోంది. దాని మీద మైండ్ ఉంది, దాని కొరకే ప్రయాసం ఉంది, దాని కొరకు ప్రాకలాట ఉంది, దాని కొరకే త్యాగం ఉంది. అదే వారి కలల ప్రపంచం. భక్తుల కల ఏమిటి? భక్తుల కల ఏమిటండి? వారి కలల ప్రపంచం ఏమిటి? వారు కలలు కంటున్న దేని గురించి? వాస్తవమైన యథార్థమైన ఆలోకంలోనికి, ఆస్థితిలోనికి వెళ్ళిపోవాలి అని. ఇక్కడ మనుషులైన మన కలలు ఏమిటండి? వాళ్ళు అదే ప్రభువుని నమ్మారు, మనం అదే ప్రభువుని నమ్ముతున్నాం. వాళ్ళు పరలోకం వెళ్ళాలనే తాపత్రయపడ్డారు, మనం కూడా అప్పుడప్పుడు బైబిల్ తీసినప్పుడు పరలోకం అనే మాట కనపడుతుంది. కానీ వారి జీవితం ఎలా ఉన్నది? వారి గమ్యం, వారి లక్ష్యం ఎలా ఉంది? మన జీవితం, మన గమ్యం, మన లక్ష్యం ఎలా ఉన్నది? మనం దేన్ని చూస్తున్నాం? ఈ లోకంలో ఉన్న వాటి అన్నింటిని చూస్తున్నాం. ఇది మనకు శాశ్వతం అనుకుంటున్నాం. వీటిని సంపాదించుకోవడానికి మనం తాపత్రయపడుతున్నాం. అదృశ్యమైన వాటిని నిదానించి మనం చూడలేకపోతున్నాం. ఎదురుగా ఒక స్త్రీ వస్తే అంతే, కళ్ళు ఇక్కడ ఆగిపోతాయి. ఎదురుగా ఒక మంచి ఇల్లు కనపడితే అంతే, కళ్ళు నిలబడిపోతాయి ఇంటి మీద. ఒక ఖరీదైన కారు కనిపిస్తే అంతే, మైండ్ అంతా దాని మీద వెళ్ళిపోతుంది, ఇటువంటిది కొనాలి అనే తాపత్రయం కలుగుతుంది. ఎవరైనా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మనం కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి అయిపోయి అటువంటి భోగాలు అనుభవించాలి. పెద్ద పెద్ద చదువులు చదవాలి, పెద్ద ఉద్యోగాలు చేయాలి, సొసైటీలో పరువు కలిగి బ్రతకాలి. మారిపోయింది. మనం మనకి కనబడుతున్నవే చూస్తున్నాము, కానీ భక్తులు ఏం చూశారట? దూరం నుండి చూసి వందనము చేసి అంటే, దూరం నుండి ఏం కనపడుతుంది? అబ్రహాముకి ఏం కనిపిస్తుంది? భక్తులందరికీ ఏం కనిపిస్తుంది? దూరం నుంచి వాళ్ళకు కనపడుతుంది, మనకు కనపడదండి. అదే పరలోకం. వాస్తవం వాళ్ళకి కనిపిస్తోంది, కానీ మన కంటికి కనిపించట్లేదు. కారణం ఏమిటి? మన కంటికి దుష్టుడు ఏం చేశాడు? మనోనేత్రములకు గ్రుడ్డితనము, గ్రుడ్డితనము కలిగి చేసి కళ్ళ ముందు వాడు మరొకటి పెట్టాడు, కళ్ళ ముందు వాడు మరొకటి పెట్టాడు.
ఆ విచ్చుల వాళ్ళు కళ్ళకు పెట్టిన కళ్ళజోళ్ళు మరొక ప్రపంచం కనబడుతుంది. వీడు దృష్టిలో పెట్టిన కళ్ళజోడికి మనకు మరొక ప్రపంచం కనిపిస్తుంది. వయసు ఉండగా అనుభవించాలి. వయసు అయిపోతే ఇంకేందుకు పనికి వస్తామండి మనం? వయసు ఉండగానే అన్ని తినాలి, అన్ని తినాలి, అన్ని తినాలి, అన్ని ఇలా అన్ని తినాలని మొత్తం తిన్నాను నేను. ఆత్మ ఆ టైము ఈ టైము లేదు, ఇంకా విరగొట్టడమే ఈ హత్తిండిలోను. అంతే, ఆ కళల ప్రపంచం నుండి ఒక్కసారిగా బయటకు వచ్చాను నేను. షుగర్ అన్నాడు అంతే డాక్టర్. ఒప్పుకూలిపోయింది ఆశలు అలా మొత్తం. ఇష్టమైంది ఏది కూడా తినడానికి లేకుండా, నాలుగు మీద వేసుకోవడానికి లేకుండా పోయింది ఏది కూడా. ట్యాబ్లెట్స్ వేసుకోవడం తినేసేయడం, పొడి చేసుకోవడం తినేసేయడం, పొడి చేసుకోవడం తినేసేయడం, అలా అయిపోయింది నా పరిస్థితి. ఇక లాభం లేదని కళ్ళజోడు తీయాల్సి వచ్చిందనమాట. తీయించాడు దేవుడు, కళ్ళజోడు తీశాడు. అంతే, వెంటనే డైట్ స్టార్ట్ చేశాను. వాస్తవ ప్రపంచంలోకి వచ్చాను. తిండి తింటే మానేశాను మొత్తానికి. అక్కడ ఏం చెప్పాడు అది మాత్రమే తింటున్నాను. చాలా పటిష్టంగా చేసుకుంటూ వెళ్ళాను. ఈ రోజున నో ట్యాబ్లెట్, నో ఇన్సులిన్, నో షుగర్. చూసారండి, అంటే దేని మీద నేను దృష్టి ఉంచాను? ఏది అవసరమో దానిని చూడగలిగాను. మన ఆత్మకు ఏది అవసరమో దాని యందు మనం దృష్టి ఉంచాలి. వాళ్ళందరూ భక్తులందరూ అలా ఉంచారు. మనం కూడా వారి వంటి వారము కావాలి. మళ్ళీ చదవండి, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగు చేయుచున్నది. ఎలయనగా ఏమి చూస్తున్నామో, ఏమి చూస్తున్నామో, మనం మన కంటికి ఏమి కనపడుతున్నావో, డబ్బు కనిపిస్తుందా, సుఖం కనపడుతుందా, విలాసం కనపడుతుందా, ఇవన్నీ కూడా అనిత్యములు. కంటికి కనబడే ప్రతీది మనతో రానిది, నిలిచి ఉండనిది, ఒకనాడు మనకు కనబడనిది. నేడు కనబడేది మనకు ఒకనాడు కనబడనిది తెలుసుకోండి. తల్లి, బిడ్డ, భార్య, భర్త, బంధాలు, ఆస్తిపాస్తులు, ఇళ్ళు, అధికారం, పదవి, సుఖాలు, సంతోషాలు, ఇవన్నీ మన కంటికి కనబడుతున్నవి, మన చుట్టూ ఉన్నవి. కానీ ఇవట అనిత్యములు. నీకెప్పుడు ఇవి ఉండవు, నీకెప్పుడు ఉండవు ఇవి, నీకెప్పుడు ఉండవు ఇవి. అయితే అదృశ్యమైన అనగా నీ కంటికి కనబడనివి మాత్రం దేవుడు నీకు కనపట్లేదు. కానీ దేవుడు నిత్యమైన వాడు. పరలోకం నీ కంటికి కనపట్లేదు, కానీ అది ఉంది, దాని మీద దృష్టి పెట్టు. అది ఎల్లప్పుడూ నిలిచి ఉండేది. దేవుని పిల్లారా, కలలలో బ్రతకకండి, మాయా ప్రపంచంలో బ్రతకకండి అన్నాడు. కాల్పానిక జీవితంలో ఉండకండి, ఉండకూడదు. మనం బయటకు రావాలి, వాస్తవంలో బ్రతకాలి. ఏ క్షణాన చావు మన మీదకు వచ్చినా మనం ఎక్కడి నుండి వచ్చామో ఆ లోకానికి వెళ్ళిపోవటానికి మనం సిద్ధపడాలి. ఈ రంగుల ప్రపంచంలో చిక్కుకోకండి. ఏదో సాధిద్దాము అని కళ్ళు కనకండి, ఆ కళ దేవుని కొరకు కనండి. దేవునిలో సాధిద్దాం అనుకోండి, అది నేను చెప్తున్నాను. మీ లక్ష్యం, మీ గమ్యం దేవుని కొరకైనదై ఉండాలి, దైవ సంబంధమైనదై ఉండాలి. మన పౌరస్థితి ఎక్కడుందంటున్నాడు? పరలోకమందున్నది, పరలోకమందున్నది అంటున్నాడు. కొలసీలకు రాసిన పత్రికలో కూడా ఒక మంచి మాట ఉంటుంది చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. అంటే మనం కింద పెంటలాటం వెతుకుతుంటాం, అంతే కదండి. ఇజబాల్ డబ్బా పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, పడేసిన బీరువ, పడేసిన సొరుగులు, పడేసిన అద్దాలు, ఇంకా ఏంటి చాలా ఉంటాయి కదండి చెత్త కుప్ప దగ్గర, అక్కడ ఆగిపోతాం అంతే టక్కున. అక్కడ ఆగిపోయి వాటిని అలా చూస్తూ ఉన్నాం కదా, చూసి ముందుకెళ్ళిపోతాం, మనసు సావదు, మళ్ళీ వెనక్కి వస్తాం, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కసేపు చూసి దాని చుట్టూ గుండ్రంగా తిరుగుతాడు. తిరిగి ఒకటి బయటికి లాగుతాం చాలా చూసి కసేపు, అప్పుడు మన వాళ్ళకి ఫోన్ కొడతాం, ఎక్కడున్నారు, కార్ ఎక్కడుంది, లారీ ఎక్కడుంది, పట్టండి, మా పెంట మీద ఒక మంచి దొరికింది మనకి. అది పెంట మీద కనిపించేవి కావచ్చు, కానీ మన బ్రతుకులో కూడా ఈ లోకమనే పెంట మీద ఉన్నవే మనం ఏరుకుంటున్నామండి, ఆశపడుతున్నాం. అది నేను చెప్తున్నాను. ఇక
ఇక్కడ మనం కొనుక్కోలేము కాబట్టి అంత ఖరీదైనవి. వాళ్ళు ఒకసారి వాడుకుని పడేసేస్తారు, మీరు వాళ్ళు ఈ మిగిలిన తతంగం అంతా కాబట్టి మనం తీసుకుంటాం. కానీ ఈ లోకంలో దొరికే ప్రతి అసహ్యమైన వాటి మీద మనకు మనసు ఉంటుందండి. ఇది శాశ్వతం కాదని తెలిసిన, దీన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి అని మనకు అర్థమైనప్పటికీ కూడా ఏంటో దాని మీదే వ్యామోహము. వాటి గురించి కలలు కంటూ ఉంటాం, కలలు కంటూ ఉంటాం. ఏమండి, పెళ్లి బస్సులు యాక్సిడెంట్లు అయిపోయి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా చచ్చిపోవడం మనకు తెలుసు. ఎంత బాధాకరం! వాళ్ళు ఎన్ని ఆశలతో భవిష్యత్తు మీద ఎన్ని కలలతో వివాహం చేసుకుంటారండి కదా. అటువంటిది వాళ్ళు ఆ బస్సు ప్రమాదంలో చచ్చిపోయారంటే వాళ్ళ కలలన్నీ ఏమైపోయినాయి ఒకసారిగా? అసలు మనిషే లేడు, ఇంకా కల ఏమిటి? వాళ్ళను చూడాలి చక్కగా, నా బిడ్డలు లేకపోతే నా కొడుకు తన భార్యతో కలిసి బయటికి వెళుతూ ఉంటే, వాడికి కూడా బిడ్డలు పుడితే, వాళ్ళందరూ కుటుంబంగా బయటికి వెళుతుంటే నా కళ్ళతో నేను చూసి సంతోషించాలి అని ఆ తల్లి కానీ తండ్రి కానీ అనుకుంటారు అనుకోరా? నా బిడ్డలు నా కళ్ళ ముందు పచ్చగా కలకలాడుతూ ఉండాలి అని ప్రతి తల్లిదండ్రులు ఆశపడతారు. మరి అటువంటిది కన్న బిడ్డలు కళ్ళ ముందు, అది కూడా పెళ్లి పీటల మీద పెళ్లి బట్టలతో ఉన్న వాళ్ళు చచ్చిపోయి శవాలుగా పడుకునుంటే, కుటుంబం కుటుంబం జలసమాధి అయిపోయిందంట. కారు నీళ్ళలోకి వెళ్ళిపోయింది, కాలువలోకి. చూశారు కదా, వాళ్ళు పేపర్లు వేశారు, కారు కాలువలోకి వెళ్ళిపోయింది, కారులో ఉన్న కుటుంబం కుటుంబం చచ్చిపోయింది మొత్తం. కలల ప్రపంచం ఇది శాశ్వతం కాదు. కలలోంచి మనం బయటికి రావాలి. కలలు నిజాలు కావు, కలలు యథార్థాలు కావు. కలలు ఎప్పుడు కల్లలే, కలలు ఎప్పుడు కల్లలే. శాశ్వతమైనది దేవుడు ఉన్న లోకం, శాశ్వతుడు దేవుడు, నిత్యుడు దేవుడు, నిత్యమైనది దేవుడు ఉన్నటువంటి లోకం, యథార్థమైనది దేవుడు ఉన్నటువంటి లోకం, అది వాస్తవ ప్రపంచం, కలల ప్రపంచం కాదు. కాబట్టి మనం పగటి కలలు కనకూడదు. ఈ లోక సంబంధమైన పగటి కలలు మనకు ఉండకూడదు. దూరము నుండి పరలోకాన్ని మనం చూస్తూ ఉండాలి, దాని కొరకు వేగిరపడుతూ ఉండాలి. అర్థమైంది కదండి, ఇది కలల ప్రపంచపు రహస్యాలు అనే పాఠము.